నేను లోనకు పోవట్లేదు అనుకుంటున్నా. పోయింది లేదా? ఏది ఎక్కడ? అది కాదు పోయింది, నాది పోయినట్టు. మీరు ఒకసారి లేవండి, లేస్తా రాదు. దూది పోయింది అయ్యా. దూది కాదు సార్, పోయింది. ఎవరో పెట్టుకునేది పోయింది. For Sahitya Academy's Webbrain Literature Series program, we are paying tribute to our well-known Telugu national writer and poet Sri Kalipatanan Ramarao, popularly known as Tara Master. Sri Kalipatanan Ramarao was born in 1924 at Murupurka, Srikakulam. He was for many years at St. Anthony's Sagapatanam and retired in 1979. Received many awards, including Sahitya Academy Award in 1995 for his short story collection Yajnam to Tommidi. Navin Ra. It has been translated into various Indian languages, including Russian and English. Ramarao expired recently, that is on 4th June 21, at the age of 96. Recording in progress. So, this tribute program chairing by our Telugu convener Sri Shivareddy sir, and the tribute by Sri Narayana Rao, Kolapuri Inok, Ambasaiya Naveen, Techapalan Chandra Shivareddy, Vasireddy Naveen, Attal Appala Naidu, C. Mrinalani, Vivina Murthy, CLL Jayaprada, Akineni Kudumbarao. On behalf of Sahitya Academy, I welcome all of you for this tribute meeting. Now I request Sri Shivareddy sir, convener of the Telugu Advisory Board, to chair and start the meeting. Namaste sir, all of you. Namaste, namaste. Namaste, namaste. Namaskaralu. Ee rakanga manam kalusukunnam Kara Master punyam anta. Last time kalisinappudu నేను అన్నాను మీరు 100 ఇయర్స్ బతుతారు సార్, సెంచురీ సెలబ్రేట్ చేద్దాం అన్నారు సౌత్ అని. ఇంకొక మాట కూడా ఉన్నా, మీరు బతికిన అన్నాను నేను కూడా బతకాలి సార్ అని తప్పకుండా బతుకుతా ఉన్నాడు. ఆయన ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ ముందు వెళ్ళిపోయాడు. ఆయన మాటలో చెప్పాలంటే శ్రీశ్రీని గురించి ఆయన చెప్పినట్టుగా శ్రీశ్రీ కంటే శ్రీశ్రీ మార్గం గొప్పదని, అంటే కారా కంటే కారా మార్గం గొప్పది. నా దృష్టిలో ఎవడు గొప్ప రచయిత లేకపోతే కవి రచయిత అంటే నా దృష్టిలో భవిష్యత్ దర్శనం చేసేవాడు, సామాజిక స్థితిగతుల్ని ఎన్లైట్ చేసేవాడు. నిజానికి యజ్ఞం కథ గొప్పది, అందరికి తెలుసు మీకు. అంతకంటే కూడా ఆయన టర్నింగ్ పాయింట్ నేను అనుకోవటం మిడిల్ క్లాస్ కథల నుంచి ఇటు వచ్చేటప్పుడు ఉదాసింది. నో రూమ్ అనే ఒక కథ ఉందో మీకు గుర్తుందో లేదో, నా దృష్టిలో నో రూమ్ టర్నింగ్ పాయింట్ అండి. యజ్ఞం ఏజే క్లాసిక్. యజ్ఞం కథ మీద వచ్చిన వ్యాసాలు కూడా ఒక పుస్తకం కూడా తెచ్చాడు ఏజే ఆఫీసు వాళ్ళు, అద్భుతమైన పుస్తకం తెచ్చారు. కారా మాస్టారు యజ్ఞం కథ ఏ హెరాల్డింగ్ ది కమింగ్ రెవల్యూషనరీ మూమెంట్, నక్సల్వరీ మూమెంట్ కంటే ముందు వచ్చింది అది. ఇట్ ఈస్ హెరాల్డింగ్ అనమాట, అది సూచ్యప్రాయంగా జరగబోయేదాన్ని సూచించింది. ఆయన కుట్ర కథ కానీ యజ్ఞం కథ కానీ చావు కథ కానీ ఇట్స్ ఏ క్లాసిక్స్. ఏవి క్లాసిక్స్ అంటే ఆయా కాలాలను దాటి బతికే రచనలన్నీ కూడా క్లాసిక్సే. ఆయా కాలాలకు అన్వయం ఒక కాలంలో ఒక ప్రాంతంలో రాయబడినటువంటి రచన తర్వాత కాలాలకు ఎట్లా అన్వయించింది, ఎట్లా అభివృద్ధి చెందుకుంటున్నారు, అనువర్తించుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అసలు నా దృష్టిలో సాహిత్యం యొక్క గొప్ప లక్షణం ఏంటంటే అనువర్తించబడటం, ఆయా కాలాలకు అప్లై చేసుకోవటం.
పురాణాలు తీసుకున్నా రామాయణ మహాభారతాలు తీసుకున్నా కూడా ఇదే కనపడింది. రావు కథని సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు పర్ఫామ్ చేశారు, నాటకం లాగా బ్రహ్మాండంగా చేశారు వాళ్ళు. అట్లనే ఇవాళ రామారావు గారు వెళ్ళిపోయారు, పరిపూర్ణమైన జీవితం జీవించి పరిపూర్ణమైన సాహిత్య సేవ చేసి వెళ్ళిపోయారు. ఆ సందర్భంగా మనం సాహిత్య అకాడమీ తరఫున సంతాపం ప్రకటించుకుంటానికి కలిశాము. ఈ రకంగా కలవటం ఒక రకంగా విషాదమైనా ఒక రకంగా ఆనందము నాకు ఆయన గురించి మాట్లాడుకుంటానికి. ఏ గ్రేట్ రైటర్ నా దృష్టిలో మార్క్స్ అనే యాంగిల్ నుంచి సొసైటీని అనలైజ్ చేసి విశ్లేషించి కళా విలువలు తగ్గకుండా రాచేసినటువంటి గొప్ప రచయిత కాడిపట్నం రామారావు గారు, ఆయనకి నివాళులు. తలా 7-8 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే బాగోదు. నా దృష్టిలో ఆన్లైన్ మీటింగ్ ఎప్పుడు కూడా నాట్ బియాండ్ ఒక్కొక్క వ్యక్తి నాట్ బియాండ్ 7 or 8 మినిట్స్ కంటే ఎక్కువ మాట్లాడితే బాగోదు. మనం ఆయన గోమేజీ సమర్పించుకుంటానికి ఏర్పరచుకున్నది ఇది. దీన్ని బట్టి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని తలా 4 మాటలు మాట్లాడితే ఈ ప్రోగ్రాము విజయవంతం అయితే నేను భావిస్తున్నాను. అందరికీ మరొకసారి దాన్ని నమస్కారాలు. కారా మాస్టర్ ఎక్కడుండా మా మాటలు వింటాడని నేను అనుకుంటున్నాను అయ్యా. అందుకని తలా 7-8 నిమిషాలు మాట్లాడుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు కార్యక్రమం మొదలైంది, ఏదో 4 మాటలు నాకు తోచినవి చెప్పాను. నాకు బాగా గుర్తు తారా మాస్టర్ కథలన్నీ ఒక గొప్ప వాల్యూమ్ వేశారు, ఒక దగ్గరగా 800-900 పేజీలు ఛానల్ కింద. వార్త ఉదయం ఎడిటర్గా పతంజలి ఉండేవాడు, దాన్ని నన్ను రివ్యూ చేయమని ఇచ్చాడు. అది ఎక్కడుందో తెలియదు. 2 వారాలు వేశాడు ఆ రివ్యూ. అప్పుడెప్పుడో 30 ఏళ్ల కిందట సంగతి, నేను చాలా బాలుడుగా ఉన్నా అనుకుంటాను ఆ దశలో. అప్పుడు అయినా కూడా 2 వారాలు రివ్యూ రాశాను, అది ఆనందపడ్డాడు నేను రాసినందుకు అయ్యా. అందుకని ఇప్పుడు నేను మన మిత్రులు పెద్ద ఆయన వెల్చేరి నారాయణరావు గారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నారాయణరావు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నా మాట అందరికి వినిపిస్తోందా? అయితే సరే. రామారావు గారిని నేను వ్యక్తిగతంగా బాగా ఎరుగుతున్నాను. ఆయన కథలు రాసే రోజుల్లో ఏ కథ రాసినా ఆయన అచ్చు చేసిన వెంటనే నేను చదివి ఉండేవాడిని. ఆయనతో మాట్లాడడం గొప్ప సరదాగా ఉండేది నాకు. సావధానంగా నెమ్మదిగా మాట్లాడేవారు ఆయన, ఏదైనా సరే ఏ విషయంలోనూ పేచీ పెట్టుకునేవారు కాదు, ఎవరితోటి అభిప్రాయాలు చెప్పేవారు కాదు, కానీ తన అభిప్రాయాలు మాత్రం స్పష్టంగా చెప్పేవాడు కథల్లో. ఆయన కథలు చదవడం కష్టం, ఇంచేతంటే కథ చెప్పేది ఆయన కాదు. చాలామందికి ఆయనే కథ చెప్తున్నారనుకుని చదువుతారు కథని, ఆయన కాదు. ఆయన కథకి వెనకాల ఉంటారు, కథ చెప్పేవాడు ఇంకోరు ఉంటారు, ఆ కథ చెప్పేవాడి ద్వారా మీరు కథను వింటారు. అంతేకాదు ఆ కథలో పాత్రలు ఎప్పుడెప్పుడు ఏది మాట్లాడాలో ఆ మాటలన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఆ పాత్రలు ఏ రకంగా కథలో కలిసిపోతాయో తర్వాత తెలుస్తుంది మీకు. పాత్రలు పెరుగుతుంటాయి, కథ పెరుగుతూ ఉంటుంది, కథ చెప్పేవాడు కథను గురించి చెప్తుంటాడు మీకు, ఆయన మాత్రం వెనకాలే ఉంటారు. ఆయన సొంత గొంతుకుతో ఎప్పుడూ కథ చెప్పలేదు. ఇంత ఈ రకంగా కథ రాయటం నేను ప్రపంచంలో ఇంకెవరో చేశారేమో నాకు తెలియదు. అంటే ప్రపంచంలో అందరికీ అతుకుల కథలు చదివని చెప్పలేను నేను, కానీ ఇది మాత్రం ఆయన చేసిన గొప్ప పని. ఆయన యజ్ఞం కథ, ప్రత్యేకంగా యజ్ఞం కథన గురించి నేను పెద్ద వ్యాసం రాశాను. ఈ మాటలో వచ్చింది, ఆ మాటలు మళ్ళీ చెప్పక్కర్లేదు. కానీ ఒక విషయం మాత్రం, ఎవరికైతే సమాజంలో అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం ఎవరికి జరుగుతుందో వాళ్ళు ప్రతిఘటించే తీరు ఏమిటి అంటే వాళ్ళకి వాళ్ళే అన్యాయం చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళే చంపుకుంటారు. ఇది ఆయన చూపించిన విషయం. అంటే అశక్తులైన వాళ్ళు తమను తానే హింసించుకుంటారు. ఇది నో రూమ్లోనూ కనిపిస్తుంది మీకు, యజ్ఞంలోనూ కనిపిస్తుంది. యజ్ఞం కథలో చివర ఆ రకమైనటువంటి ముగింపు చాలామందికి కష్టం అనిపించింది, కానీ నిజం కూడా అదే అలాగే జరుగుతుంది లోకంలో. ఎవరెవరు ఎప్పుడు ఏది మాట్లాడినా సరే ఆ సందర్భానికి తగిన మాటే మాట్లాడతారు. నేను ప్రత్యేకంగా ఆ పాత్రల పేర్లు మళ్ళీ చెప్పటం లేదని, ఇక్కడ ఆయన కథ చెప్పే తీరు ఆయన చెప్పే తీరు కాదు, కథకుడు చెప్పే తీరు.
కథ కూడా మిమ్మల్ని కథలోకి మొట్టమొదటి ఎవరెవరో తెలియకుండా మీరు మిమ్మల్ని ప్రవేశపెడతాడు పాఠకుడిగా మిమ్మల్ని క్రమక్రమంగా పాఠకుడు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో దాన్ని బట్టి కథ దానికి లోతు గమనిస్తూ ఉంటాడు చివరికి అప్పటికానీ బాధపడదు కథకుడికి పాఠకుడికి కథ ఇలా ఉంటుంది అని చెప్పి అందుకే రెండోసారి చదవాలి కథని ఆయన ఏ కథ కూడా ఒకసారి చదవడానికి సరిపోదు రెండోసారి చదివినప్పుడు ఇంకా కొత్త విషయాలు తెలుస్తాయి అన్నమాట నేను అన్నాను కూడా రెండోసారి చదవడానికి ముందు మాట అని అన్నాను నేను రాసిన వ్యాసంలో ఆయన ఏ కథ అయినా రెండోసారి చదివితే మరో రకంగా బాధపడుతుంది ఆ కథ ఇది ఆయన కథ చెప్పే తీరు ఒక రకంగా చెప్పాలంటే ఆయన కథ చెప్పని తీరు ఆయన వెనకాలే ఉంటారు ముందుకు వచ్చి మాట్లాడడం మనతోటి ఇది పాఠకుడికి కానంతరది క్రమక్రమంగా సంఘటన జరుగుతూ ఉండగా సంఘటన తాలూకా తత్వం అర్థం అవడం అనేది కథలో పాఠకుడు క్రమక్రమంగా వెళ్తున్న మూలంగా జరుగుతుంది అంతేగాని ఎవరు చెప్పడం మూలంగా జరగదు ఇది ఆయన కథలో విశేషం ఈ రకమైన విశేషంతో ప్రపంచంలో ఇంకెవరినా కథలు రాశారేమో నాకు తెలియదు కానీ నేను చదివినంతలో ఎవరు లేరు అంచేత ఆయన కథని కేవలం అనువాదం చేయడమో లేకపోతే ఎదురుగుండా పెట్టడమో ఈ చదవడం మీకు అర్థమవుతానో సరిపోదు పాఠకుడు మళ్ళా మళ్ళా రెండవసారి చదవాలి అప్పుడు ఇంకో రకంగా బాధపడుతుంది కథ ఇది ఆయన చేసిన చాలా గొప్ప పనులు ఒకటి ఈ గొప్ప పని బాధపడడానికి కొంచెం టైం పడుతుంది నమస్కారం ఇప్పుడు వల్గులు వినాక్ గారిని మాట్లాడమని కోరుతున్నాను సార్ వినాక్ గారు మాట్లాడండి వినాక్ గారు నమస్కారం మాట్లాడండి మాట్లాడుతున్నానండి సరే సార్ సభకు అధ్యక్షత వహిస్తున్న శివారెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ ప్రోద్బలంతో సంస్కృతి శాఖ నిర్వహించే కేంద్ర సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసిన కాళీపట్నం రామారావు గారి స్మృతి నివాళి సందర్భంగా వెబ్లైన్ లిటరేచర్ సిరీస్లో నేను మాట్లాడే అవకాశం రావడం నాకు ఆనందంగా ఉంది కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు చంద్రశేఖర కంబార గారు కార్యదర్శి కీర్తి వెంటి శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 63 మందికి వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారం ఇచ్చిన సందర్భంలో ఈ ఏర్పాటు చేయడం దీనికి శివారెడ్డి గారు అధ్యక్షత వహించడం కాళీపట్నం రామారావు గారి స్మృతిని దానికి నివాళిగా మనం ఈ సందర్భంలో పాల్గొనడం విశేషమైనటువంటి విషయం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేల్చేరి నారాయణరావు గారు ఇచ్చిన అమూల్యమైన సందేశం విన్నారు అంపసయ్య నవీన్ గారికి ఆచార్య ఎస్వి రామారావు గారికి ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆచార్య బన్న ఎలయ్య గారికి శ్రీ వాసిరెడ్డి నవీన్ గారికి శ్రీ అట్టాడ అప్పలనాయుడు గారికి ఆచార్య శ్రీ ముండాణి గారికి విభినమూర్తి గారికి ఆచార్య శ్రీ ఎల్ఎల్ జయప్రద గారికి శ్రీ అక్కినేని కుటుంబరావు గారికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను కాళీపట్నం రామారావు గారు మీకు అందరికీ తెలిసినట్లుగా అధ్యాపకులు వారిని విద్యార్థులు కారా మాస్టర్ అంటారు 1942 నుంచి కథలు రాశారని మీకు అందరికీ తెలుసు కొన్ని లభించటం లేదు అని తెలుసు యజ్ఞం పేరుతో ప్రచురించమైన 10 కథల్ని చాలామంది చదివారు ఇంకా చాలా కథలు ముద్రితమైనవి ఉన్నాయి అవి కొద్దిమంది చదివి ఉంటారు ఈ కథల్లో సామాన్యుల జీవితాలు మనకు విశేషంగా కనిపిస్తాయి సామాన్యంగా కాదు యజ్ఞంలో బానిసగా బ్రతికే కంటే రెండు ముక్కలై చావడం మేలు అని చెప్పడానికి చేసిన ప్రయత్నం చాలామందికి ఇష్టమైంది బట్టలు లేకుండా చలిలో మునగట్టు తీసుకొని ముడుచుకుపోతున్నటువంటి స్త్రీ నన్ను కాల్చేటప్పుడైనా ఎక్కువ మంటతో కాల్చండిరా వేడిగా చచ్చిపోతానని అడగడం కళ్ళనీళ్ళు తెప్పిస్తాయి నీళ్లున్న వాళ్ళు నీళ్లు లేని వాళ్ళకి ఆదరణ ఇవ్వకపోవడాన్ని జీవదారులో చూస్తాం నో రూమ్లో కొత్తగా పెళ్ళైన పిల్లవాడికి వచ్చే కష్టం తెలుస్తుంది
కుట్ర కథలన్నీ మీకు తెలిసినటువంటివే. ఈ కథల్లో ఆయన పేదరికం మీద పేదరికం ఆయన మీద చేసిన ప్రభావాన్ని మనం చూస్తాం. సామాన్యులు కనిపిస్తారు. తర్వాత రాబోతున్నటువంటి శ్రీకాకుళం ఉద్యమానికి ఈ కథలు నేపథ్యంగా నిలుస్తాయి. విప్రవ రచయితల సంఘం పుట్టడానికి ఈ కథలు దోహదపడ్డాయి. పేదల పట్ల ప్రేమ సానుభూతి అనుకంప ఉండడం, పీడకుల పట్ల ఆగ్రహం ఉండడం, దర్శించిన సమాజ జీవితం నుంచి అనుభవించిన జీవితం కాక చూసిన సమాజం గురించి తన కథా ఇతివృత్తాలని స్వీకరించారు కాళీపట్నం రామారావు గారు. కథా ప్రాముఖ్యం పాత్రలు వ్యక్తుల కంటే వ్యవస్థగా కనిపిస్తుంది. సమూహం పాత్ర కావడం ప్రధానంగా మనకు తెలిసి వస్తుంది. చాలా కథలు సంభాషణాత్మకంగా ఉంటాయి. శ్రీకాకుళం తెలుగు భాషకి కాళీపట్నం రామారావు గారు పట్టం కట్టారు. నేను కాళీపట్నం రామారావు గారు చాలా ఆత్మీయంగా చాలా కాలం అన్యోన్యంగా ఉన్నాం. వారు నన్ను వీసీగా ఉన్నప్పుడు తిరుపతిలో కలిశారు. 2 రోజులు నాతో ఉన్నారు. వారు అప్పుడు తెలుగు కథా నిలయం స్థాపన కృషిలో పుస్తకాలు విరాళాలు సేకరిస్తున్నారు. నన్ను కథా నిలయం వార్షికోత్సవానికి ఆహ్వానించారు. నేను ఆనందించి అందులో పాల్గొన్నాను. కాళీపట్నం రామారావు గారు 74 నుంచి నాకు తెలుసు. నేను చాలా సభల్లో మీరు కథానికల మీద మాట్లాడాను. వ్యక్తిగతంగా 1999 నుంచి తెలుసు. మా మైత్రి ఎప్పుడూ ప్రసన్నంగా పరస్పరం ఆత్మీయంగా ఉంది. ప్రధానమైనటువంటి జీవధాతువు అస్తిత్వ వేదన. తెలంగాణ వేదనలాగే ఆ అస్తిత్వ వేదనకు ఒక మార్గం, ఒక రాష్ట్రం ఏర్పడ్డాయి. రాయలసీమ అస్తిత్వ వేదన, ఉత్తరాంధ్ర అస్తిత్వ వేదన జనాన్ని బాగా పీడిస్తూ ఉన్నాయి. వీటికి ముక్తి వస్తుంది అని, ఈ పీడన తొలగుతుందని మనం అనుకుంటుంటాం. శ్రీశ్రీ చాసో పురిపండ అప్పలస్వామి సమకాలంలో ఉన్న శ్రీకాకుళ ప్రాంతపు అస్తిత్వ సాహిత్యాన్ని సృష్టించడానికి ఉత్తరాంధ్ర మానవ వేదన ప్రతిష్ఠించి భారతీయ బాధ్యతల సాహిత్యం కావించడానికి సాహిత్య ఒక చారిత్రకమైనటువంటి నిర్మాణ కృషి చేసినటువంటి వ్యక్తి కాళీపట్నం రామారావు గారు. మానవ విముక్తి, ప్రజాస్వామ్యం విలువ, వీటి మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్న మనిషి. పీడిత మానవుడి విముక్తి అనివార్యంగా భావించి దానికి సాహిత్యం మార్గం చేయడానికి బాగా ఆశపడ్డ వ్యక్తి. తెలంగాణలో పేదరికం నుంచి విముక్తం కావడానికి కృషి జరిగినట్టే రాయలసీమలో సామాజిక అస్తిత్వం అభ్యంతరకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం తెలిసినట్టుగానే ఉత్తరాంధ్రలో సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దోపిడీకి గురవుతున్నటువంటి జనాన్ని తన కథలుగా చేసుకొని పీడిత మానవుడి జీవన వేదనని తన ఇతివృత్తంగా తీసుకొని మంచి కథలు రాసి మానవ విముక్తి మార్గం చూపడానికి చాలా గట్టి ప్రయత్నం చేసిన కాళీపట్నం రామారావు గారిని మనం స్మరించడం మనందరికీ ఒక ఉత్తేజాన్ని కలిగిస్తుందని నేను నమ్ముతున్నాను. భవిష్యత్తుని వాగ్దానం చేసిన కాళీపట్నం రామారావు గారి కథానికలు వారున్న వారి ఆత్మ ఉన్నట్టుగా భావించి భవిష్యత్తులో ఆ వాగ్దానం నెరవేరడం అందరూ చూసేటటువంటి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. కథా సాహిత్యం ద్వారా
సాహిత్యాన్ని పరిపుష్టం చేసి దానికి ఒక బలమైనటువంటి నేపథ్యాన్ని భిత్తికను ఇచ్చి ఒక ఉత్తేజకరమైనటువంటి జీవితానికి సాహిత్యాన్ని వాడుకోవచ్చునని చెప్పి గొప్ప జీవితాన్ని గొప్ప అభిప్రాయాలు రాసినటువంటి కవులు వాళ్ళు ఉంటారు. కాళీపట్నం రామారావు గారు గొప్ప సమాజాన్ని దర్శించి ఆ జీవితాన్ని చూపించారు. ఆయన కథానికల్లో మనిషి ఉన్నాడు, వాడి పీడన ఉంది, దాని నుంచి వాడు తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం ఉంది, ఆ ప్రయత్నం ఇట్లా ఉంటే బాగుంటుంది అని కాళీపట్నం రామారావు గారు ఏమనుకున్నారో దానిగా రూపందిద్దుకుంది. ఒక విధంగా ఇది తెలుగు సాహిత్యంలో ఒక కొత్తదైనటువంటి మార్గానికి, కొత్తదైనటువంటి చూపుకి అవకాశం ఇచ్చినటువంటి కథలుగా కాళీపట్నం రామారావు గారి కథలను చూస్తాము. వారి పేరిట ప్రభుత్వం ఇచ్చిన పురస్కారాల సందర్భంలో కేంద్ర సాహిత్య అకాడమీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 10 మంది చాలా గొప్పవాళ్ల చేత ఈ కార్యక్రమంలో మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తున్న తెలుగు విభాగం కన్వీనర్కి, విభాగ కార్యక్రమం నిర్వహించే అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కేంద్ర సాహిత్య అకాడమీకి, తెలుగు కన్వీనర్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలవు. అయ్యా నమస్కారాలు, ధన్యవాదాలు సార్. నమస్కారం అండి శివారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. అంపసయ్య నవీన్ గారు నమస్కారం. శివారెడ్డి గారు నమస్కారాలు అండి. ఈ రకంగా మిమ్మల్ని చూశాను, సంతోషం, బాగున్నారు. నాలుగు మాటలు మాట్లాడండి కారా మాస్టర్ గురించి. ఓయ్ తప్పకుండా. అందరికి వినబడుతున్నదండి? ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న శివారెడ్డి గారికి, ఈ సభలో పాల్గొంటున్న ఇతర మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. కారా మాస్టర్ గారిని నేను మొట్టమొదలు 1970లో అనుకుంటాను, శ్రీశ్రీ గారి షష్ఠీపూర్తి ఉత్సవాలు జరిగాయి విశాఖపట్నంలో. ఆ శ్రీశ్రీ గారి షష్ఠీపూర్తి ఉత్సవాలకు నేను మరికొంతమంది మిత్రులం నలగొండలో ఉద్యోగం చేస్తున్నా, నల్గొండ నుంచి వరంగల్ నుంచి దాదాపు 10 మందిని కలిసి ఆ సభలకు వెళ్ళాం. అక్కడ కాళీపట్నం రామారావు గారే మాకు స్వాగతం చెప్పారు. అందరికంటే అక్కడ రావిశాస్త్రి గారిని కలిసాము, శ్రీశ్రీ గారిని కలిసాము, ఇంకా అనేక మంది మహామహుల్ని కలుసుకున్నాం. అప్పుడు మాకు అందరికంటే ఎక్కువగా మమ్మల్ని చాలా ఆప్యాయంగా మీరు తెలంగాణ నుంచి వచ్చారు అని మమ్మల్ని కొంచెం ప్రత్యేకంగా చూసిన వాడు కారా మాస్టర్ గారు. అప్పుడే ఆ కొత్తగా అంపశయ నవల వచ్చింది. ఆ నవలని అప్పటికే ఆయన చదివి ఉన్నాడు, అందరికీ చెప్తుండేవాడు. ఈ పిల్లవాడు, నేను అప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్, ఈ పిల్లవాడు మంచి నవల రాశాడు, మా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులకు ఈ నవల బాగా నచ్చిందండి, ఆయన చాలామందికి నన్ను పరిచయం చేశాడు. సో అప్పటి నుంచి అంటే 1970 నుంచి కారా గారితో నాకు చాలా సన్నిహితమైన సంబంధం ఉంది. తర్వాత ఆ సభలో శ్రీశ్రీ గారి పుస్తకాలు, శ్రీశ్రీ గారు రచించిన 5 పుస్తకాలు విడుదల చేశారు. ఆ 5 పుస్తకాలను కూడా నేను కొనుక్కుంటానని వెళ్తే కారా గారు ఏమన్నారంటే, ఈ 5 పుస్తకాలకు నువ్వు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ అంపశయ కాపీలు మాకు 10 ఇచ్చిపోండి, వాటిని మేము అమ్ముకొని ఆ డబ్బు దీన్ని కాంపెన్సేట్ చేస్తామని చెప్పారు. అయ్యో అదేమిటంటే నేను డబ్బు ఇస్తానంటే ఆయన తీసుకోలేదు. సో అట్లా కాళీపట్నం రామారావు గారు చాలా అత్యంత ఆప్యాయంగా మమ్మల్ని ఆ మూడు రోజుల సభల్లో మమ్మల్ని చాలా ఆప్యాయంగా చూశారు. ఆ తర్వాత నేను ఉద్యోగరీత్యా 4 గంటలకు వచ్చిన తర్వాత వారి కథలు చదివాను. అప్పటిదాకా నేను ఆయన కథలు చదవలేదు, వారి గురించి విని ఉన్నానే కానీ చదవలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారి యజ్ఞం కథ, చాలా కుట్ర మొదలైన కథలు నేను చదివాను. ఇంతకుముందు నారాయణరావు గారు చెప్పినట్టుగా ఒకసారి చదివితే ఆయన కథలు అర్థం కావు, ఎందుకంటే అప్పుడు ఉత్తరాంధ్ర మాండలికం కొంత, ఆయన కథ చెప్పే విధానం కొంత, ఇవన్నీ వెంటనే మనకు కథ 100% అర్థమైనట్టు అనిపించదు.
సార్ మీరు మ్యూట్ అయినారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. నవీన్ గారు ముగ్గురు మాట్లాడేశాం. నవీన్ గారు అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోవాలి. నవీన్ గారు అన్మ్యూట్ చేసుకోవాలి. అవును, ఇప్పుడు వినపడుతున్నదండి. వినిపిస్తుంది. అయితే రెండు మూడు సార్లు నేను యజ్ఞం కథ చదివాను. చావు పుట్ర ఈ కథలన్నీ చదివి వారికి పెద్ద అభిమానిని అయిపోయాను. ఆ తర్వాత కారాగారిని ఆయన కథానిలయం స్థాపిస్తున్నాడని తెలిసి ప్రత్యేకంగా నేను అప్పుడు నేను ఇప్పుడు ఇంకా ఈ కరీంనగర్లో ఉద్యోగం చేస్తున్నా. కరీంనగర్ నుంచి నేను ప్రత్యేకంగా కథానిలయం చూడాలి అనే దృష్టితో శ్రీకాకుళం వెళ్ళాను. శ్రీకాకుళం వెళ్ళి వారిని కలిస్తే, నువ్వు అంత దూరం నుంచి కథానిలయం చూడడానికి వచ్చావా అని నన్ను ఆలింగనం చేసుకొని, చాలా గొప్ప విషయం నవీన్ గారని చెప్పి ఆయనతో ఒక రోజంతా ఆయనతో గడిపే అవకాశం కలిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయనని మళ్ళీ ఎప్పుడు కలిశానంటే, ఆయన కథానిలయం వార్షికోత్సవం జరిపినప్పుడు నన్ను ఆహ్వానించాడు. ఇక్కడ మీరు ఒక గంట సేపు కథల గురించి, తెలుగు కథల గురించి ఒక ఉపన్యాసం ఇవ్వాలి, సరిగ్గా 10 గంటలకి ఆ ఉపన్యాసం ప్రారంభమవుతుందని చెప్పి మాకు శ్రీకాకుళంలో ఒక హోటల్లో అకామిడేషన్ ఇచ్చారు. అక్కడి నుంచి ఒక 2 నిమిషాలు కూడా ఆలస్యంగా రావద్దు. నాకు చాలా నచ్చిన విషయం ఏమిటంటే, కారా మాస్టర్లో ఆయన టైముని, అంటే ఈ పంక్చువాలిటీని ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాడంటే అట్లా నేను ఎవరిని చూడలేదు. ఒకసారి నేను నన్ను ఒక పుస్తకావిష్కరణకు కూడా ఇన్వైట్ చేశాడు ఆయన. ఆ పుస్తకావిష్కరణకి వెళ్ళడానికి నాకు 6 నిమిషాలు లేట్ అయింది. 6 నిమిషాల తర్వాత వెళ్తే పుస్తకావిష్కరణ అయిపోయిందండి, మీరు 6 నిమిషాలు వచ్చారు లేట్గా వచ్చారు కాబట్టి నేను ఇంకోతో చేయించాను అన్నాడు. సో అది ఆయన అంత టైం విషయంలో అంత అంత నిక్కచ్చిగా ఉండే మనిషి, ఉండే రైటర్ నేను ఎవరిని చూడలేదు. ఆ తర్వాత ఆయన వార్షికోత్సవం అప్పుడు కథానిలయం వార్షికోత్సవానికి వెళ్ళినప్పుడు కథ గురించి సరిగ్గా ఒక 1 అవర్ మాట్లాడాలి, 1 అవర్ కంటే 1 నిమిషం ఎక్కువద్దు, 1 నిమిషం తక్కువద్దు అని చెప్పారు. సరిగ్గా 1 అవర్ మాట్లాడి ఇంకొక 2 నిమిషాలు నేను మాట్లాడబోతే నవీన్ గారు మీ టైం అయిపోయింది అన్నాడు. సో అట్లా అంత 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 స్ట్రిక్ట్గా ఆయన ఉండేవాడు. తర్వాత ఆయన నేను అనుకోవడం ఏంటంటే, సరే ఆయన యజ్ఞం కథ మీద బోర్డు చర్చ జరిగింది, ఆ చర్చలో నేను కూడా పాల్గొన్నా, ఆ యజ్ఞం కథ మీద నేను ఒక వ్యాసం రాశాను, అవన్నీ ఆయన గొప్ప రైటర్, గొప్ప ముఖ్యం కథానికార చేయత, ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ నేను అనుకోవడం, ఆయన గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ కారా మాస్టర్ ఈజ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కథానిలయం. కథానిలయాన్ని స్థాపించడం ఆయన సాధించిన ఒక మహత్తర విజయం అని నేను భావిస్తాను. ఎందుకంటే మొత్తం తెలుగు వాళ్ళందరూ ఎన్నో కథలు, కొన్ని వేల కథలు రచించబడ్డాయి, వాటన్నిటినీ కూడా ఒక చోటుకి చేర్చాలి అనేటటువంటి ఒక బృహత్తర ప్రయత్నం ఆయన చేయడం, ఆ విషయంలో ఆయన సఫలీకృతుడు కావడం చాలా గొప్ప విషయం. దానికోసం ఒక ప్రత్యేకంగా ఒక బిల్డింగ్ కట్టించడం, దాంట్లో అనేక మంది రచయితల ఫోటోలు పెట్టడం, ప్రత్యేకంగా నవీన్ గారి మీద ఒక పెద్ద సైజు ఫోటో పంపించండి అని అడిగినప్పుడు, ఎందుకంటే అందరి కథకుల ఫోటోలు పెడుతున్నాం అని చెప్పి, సో ఆ రకంగా ఆయన ఒక గొప్ప అచీవ్మెంట్, కథకులందరినీ కూడా ఒక చోటుకు చేర్చడం, వాళ్ళ కథలన్నీ కూడా ఒక చోటుకు చేర్చడం, ముఖ్యంగా పరిశోధన చేసే వాళ్ళకి ఎంతో సహాయం చేయడం, ఇది ఆయన సాధించిన గొప్ప విజయం. తర్వాత ఆయన అనేక మొత్తం ఆంధ్రదేశం అంతా తిరిగాడు. చాలాసార్లు మా వరంగల్ కూడా వచ్చాడు 2-3 సార్లు. ఎందుకంటే ఆ కథానిలయం కోసం ఆయన నిధులు సేకరించే పనిలో నిమగ్నుడైనప్పుడు వచ్చి అనేక మందిని ఆయన ఈ కథానిలయం కోసం నేను ప్రార్థిస్తున్నా అని చెప్పి చేశాడు. నేను కూడా ఆ విషయంలో ఆయన కూడా కొంత సహాయం చేశాను వరంగల్కి వచ్చినప్పుడు. సో అట్లా కరా మాస్టర్ గారితో ఆ సన్నిహితమైన సంబంధం ఏర్పడడానికి కారణమైంది. సో ఆయన ఒక 96 సంవత్సరాలు ఒక నిండు జీవితం గడిపాడు, ఒక పర్ఫెక్ట్ లైఫ్, అండ్ ఈ వాజ్ అ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. సో అంత గొప్ప వ్యక్తి, ఆ వ్యక్తి గురించి మనం ఇప్పుడు 4 మాటలు మాట్లాడుకునే అవకాశం కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నా. ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి సాహిత్య అకాడమీ వాళ్ళకి, సభాధ్యక్షుడు శివారెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నా. అయ్యా నమస్కారాలు, ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం సార్. 4 మాటలు చెప్పినందుకు. తర్వాత రాతబాణం చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడాలి. చంద్రశేఖర్ రెడ్డి గారు సార్ వస్తున్నా. రండి సార్, నమస్కారం. ఎక్స్పర్ట్ సార్, మనం ఏం చెప్పక్కర్లేదు. చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన రోజు మధ్యాహ్నం సాయంత్రం 3 మీటింగ్లు సాహిత్య అకాడమీ, దక్షిణ భారత
కార్యాలయ బాధ్యులు శ్రీ రాధాకృష్ణన్ గారు ఈనాటి కాళీపట్నం గారి సంస్మరణ సభకు అధ్యక్షులు సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి కన్వీనర్ పెద్దలు శ్రీ కె శివారెడ్డి గారు ఆయన పక్కన కూర్చుని నన్ను ఆట పట్టిస్తున్న మిత్రుడు నవీన్ కు ఈ సభలో ప్రసంగిస్తున్న స్నేహితులకు వింటున్న వారికి అందరికీ నమస్కారం. కథా నిలయం ప్రారంభించేటువంటి కార్యక్రమంలో నన్ను ముఖ్య భాగస్వామిని చేసినటువంటి మాస్టారు కాళీపట్నం రామారావు గారు, నేను ఆ కథా నిలయం రిబ్బన్ కత్తిరిస్తుంటే నా వెనక కాళీపట్నం రామారావు గారు, వాసిరెడ్డి నవీన్ గారు చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో నా దగ్గర ఇంకా ఉంది. అటువంటి మాస్టారు మరణించిన సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ ఈ సంస్మరణ సభ నిర్వహించడం ఎంతైనా అభినందించదగ్గ విషయం. సమయం చాలా తక్కువ కనుక కాళీపట్నం రామారావు గారు కథల గురించి అందరూ మాట్లాడతారు, ఇంకా ఇప్పుడు కూడా మాట్లాడారు. ఆయన సాధారణంగా మనం అనుకునే మాట ఏమిటంటే సాహిత్యం ఎప్పుడు కూడా స్థలకాలబద్ధమై ఉంటుంది అని, అందులో ఏం సందేహం లేదు. కాళీపట్నం రామారావు గారి సాహిత్యం కూడా స్థలకాలబద్ధమయ్యే ఉంది. అయితే శివారెడ్డి గారు ఇందాక అన్నట్టుగా ఆయన రాసినటువంటి సాహిత్యము ఆయన రాసిన కాలానికే లేదంటే ఆ ఉత్తరాంధ్రకే పరిమితం అయ్యింది కాదని, ఆ కాలంలో రాశారు, ఆ స్థలంలో రాశారు, ఆ స్థల జీవితాన్ని చిత్రించారు. కానీ అది ఈనాటి కూడా ఆయన సాహిత్యానికి రెలవెన్స్ తగ్గలేదు, ప్రాసంగికత తగ్గకపోవడం ఆయన గొప్పతనం. శివారెడ్డి సారే చెప్పారు, కాలానంతరం ఏదైతే ప్రాసంగిక కలిగి ఉంటుందో అదే క్లాసిక్ లిటరేచర్ అన్నారు. కారా మాస్టారి రచనలన్నీ కూడా ఇతిహాసాలు, ఈనాటి కూడా వర్తిస్తాయి. యజ్ఞం కథలో పాలక వర్గాలు చేసే డెవలప్మెంటు స్వరూప స్వభావాలు ఏమిటో చిత్రించాడు ఆయన. ఆ అభివృద్ధి నమూనా ఈనాటి కూడా ప్రపంచీకరణ ప్రభావంతో జరుగుతున్నాడు. ఈరోజు కూడా ఆ డెవలప్మెంట్ ఎవడికి ఎవరిని ముంచేస్తుంది, ఎవరిని తేలుస్తుంది అని మనకు అర్థం అవుతుంది అన్నమాట. అందుకోసం ఆయన ఒక ఐతిహాసిక రచయిత. తర్వాత ఇందాక నవీన్ సార్ చెప్పినట్టుగా, అందరూ చెప్పినట్టుగా ఆయన కథలు చాలా హాయిగా చదువుకునేటువంటి కథలు కాదు. చాలా శ్రద్ధ పెట్టి 2-3 సార్లు చదువుకుంటే దాని లోతులు మనకు తెలుస్తాయి. ఉత్తరాంధ్ర భాష, గ్రామీణ భాష సౌందర్యం ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే మనం చదవాల్సిన సాహిత్యం కాళీపట్నం రామారావు గారి సాహిత్యం. ఆయన సాహిత్యంలో మన కుటుంబరావు గారు అంటారు, ఒక పాయింట్ ఉండాలి, మిగతా అన్ని విషయాలు ఆ పాయింట్ చుట్టూ తిరగాలంటారు. కాళీపట్నం రామారావు గారు చాలా పెద్ద 35 పేజీల కథలు రాశారు ఆయన. ఆ 35 పేజీల కథలో ప్రతి వాక్యం కూడా ఆయన చెప్పదలుచుకున్న పాయింట్కి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే తప్ప వృధాగా ఉండవు. అది ఆయన గొప్పతనం. ఆయన సాహిత్యంలో మనం నివసించేటువంటి సమాజం ఎలా ఉన్నది, ఈ సమాజం ఎందుకు ఇలా ఉంది, ఈ సమాజం ఇంకా ఎలా ఉంటే బాగుండును, ఆ సమాజం పుట్టడానికి లేదా ఆవిర్భవించడానికి మనం ఏమి చేయాలి అని అనేక రకాలమైన ఆలోచనలు కలిగిస్తాయి. అందుకోసం ఆయన కాళీపట్నం రామారావు గారి సాహిత్యము రైల్లోనో బస్సులోనో ప్రయాణం చేస్తూ తినే బఠానీలు లేకపోతే వేరుశనగకాయలు లాంటి సాహిత్యం కాదు. అది చాలా సీరియస్ సాహిత్యం, చాలా బరువైన సాహిత్యం. అందుకోసం ఆయన ఆధునిక తెలుగు తెలుగు కథా చరిత్రలో ఆయన పాత్ర చాలా చరిత్రాత్మకమైందని నేను భావిస్తూ ఉన్నాను. ఆయన సాహిత్య జీవితం 4 రకాలని నేను ఇదివరకు ఒక చోట అన్నాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఆయన 4 పనులు చేశాడు. 1, అందరిలాగే గురజాడలాగే లేదా బండార రచమామలాగే లేదంటే ఇంకా అందరిలాగే 100 మంది రచయితలలాగే ఆయన కూడా కథా రచన చేశారు. చాలా కాలం చాలా విరామాల తర్వాత రాస్తూ రాస్తూ ఒక 30-35 కథలు మనకు అందించారు. అది ఒక భాగం. ఆ కథలు చాలా సీరియస్గా కథ ఎలా ఉండాలో చెప్పేటువంటి కథలు అవి. 2, తాను చేస్తున్న పని కథా రచన. ఈ కథా రచనకు సంబంధించినటువంటి శాస్త్రాన్ని కూడా రాయడం. కథా కథను అనే పుస్తకం రాశాడు, అనేక ఇంటర్వ్యూలు ఇచ్చాడు, అనేక పుస్తకాలకు ముందు మాటలు రాశారు. వాటన్నింటిలో కూడా కథానికంటే ఏమిటి, దాన్ని ఎలా రాయాలి, పాత్రలు ఎలా మలుచుకోవాలి, వస్తువుని ఎలా స్వీకరించాలి, భాషను ఎలా ఉపయోగించుకోవాలి, ఈ కథానిక శాస్త్రం ఒకటి
చాలా కథా కథనం అనే పేరుతో రాశాడు. ఇంకా అనేక చోట్ల మనకు లభిస్తాయి. అది రెండవ పని ఆయన చేసింది. మూడవది కథానిక ప్రచారం. తనకి తను రాసిందే తనకు సర్వస్వం అని అనుకోకుండా దేశమంతా తిరిగి కథానికల గురించి ప్రచారం చేయటము, ఎవరైనా యువకులు కథలు రాస్తే అవి చదివి వాటిలో ఉన్నటువంటి గుణదోషాలన్నీ వాళ్లకు కార్డు ద్వారానో ఫోన్ ద్వారానో తెలియజేయటము, కొత్త కథలు సేకరించి వాటికి సంపాదకత్వం వహించి అచ్చేయటము, మంచి మంచి కథల్ని ఆయన జనంలోకి తీసుకుని పోవడం, ఈ కథానిక ప్రచారం కూడా బాగా చేశాడు. నాలుగవది చాలా ముఖ్యమైనది, ఇందాక నవీన్ గారు చెప్పినట్టుగా ఎవడూ చేయని పని కథా నిలయాన్ని స్థాపించడం అన్నమాట. ఈ రకంగా ఆయన కథానికే జీవితంగా బతికినటువంటి వారు. కాకపోతే చిన్నప్పుడు కొన్ని వేమన పద్యాలు లాంటి పద్యాలు కొన్ని రాస్తున్నారు ఆయన, ఒక ఆరేడు పద్యాలు. ఇవన్నీ చెబుతూ నేను ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తాను. ఏమిటంటే ఆయన ఒకసారి ఇంటర్వ్యూ చేస్తూ ఎవరో ఒక ప్రశ్న అడిగారు. ఏమని అడిగారంటే కథ ఈ సాహిత్యం ఏమిటి అని అడిగితే ఆయన ఏమి చెప్పి సమాధానం చెప్పారంటే, రచన మనిషిని చీకటి నుంచి వెలుగులోకి, వెలుగు నుంచి చీకటిలోకి నడిపించగల మహాశక్తివంతమైన సాధనం అని చెప్పారు కాళీపట్టు రామారావు గారు. నేను మళ్ళా చెప్తాను దాన్ని. రచన మనిషిని చీకటి నుంచి వెలుగులోకి, వెలుగు నుంచి చీకటిలోకి నడిపించగల మహాశక్తివంతమైన సాధనం అన్నారు. ఈ వాక్యం మనం విన్నప్పుడు ఏమిటి ఇట్లా చెప్పాడు ఈయన అని అనిపిస్తుంది మనకి. అంటే రచన అనేటువంటిది రెండు వైపులా పదును ఉన్నటువంటి కత్తి లాంటిది అని కాళీపట్నం రామారావు గారి అభిప్రాయం. రచన రెండు వైపులా పదును కత్తి లాంటిది అని అంటే కుటుంబరావు గారు ఒకసారి అన్నారు, ఆ సాహిత్య శిల్పంలో రెండు శిల్పాలు ఉన్నాయి, సమాజాన్ని నిద్రపుచ్చే శిల్పము ఉంది, సమాజాన్ని నిద్రలేపే శిల్పము ఉంది అని అన్నమాట. కాళీపట్నం రామారావు గారు సమాజాన్ని నిద్రలేపే శిల్పం వైపే ఉన్నారు, కానీ సాహిత్యం అంతా అదే పని చేయదు. సమాజాన్ని నిద్రపుచ్చే సాహిత్యం కూడా దండిగా ఉంది మనకి. నీదేం లేదయ్యా, నువ్వు నిమిత్త మాత్రుడివి, సూత్రధారుడు ఉన్నాడు, నువ్వు పాత్రధారుడివి, నీ కర్మ, నీ పూర్వజన్మ, నీ రాబోయే జన్మ అని ఇదంతా నిద్రపుచ్చే సాహిత్యం. ఈ సాహిత్యం రచయిత చైతన్యాన్ని బట్టి, అతని సామాజిక దృక్పథాన్ని బట్టి సమాజాన్ని నిద్రలేపే సాహిత్యం రాయాలనా, సమాజాన్ని నిద్రపుచ్చే సాహిత్యం రాయాలనా అని రచయిత నిర్ణయించుకుంటాడనమాట. అందుకోసం అక్షరానికి రెండు శక్తులు ఉన్నాయి. మనిషిని నీరసపరిచే శక్తి ఉంది, మనిషిని బలోపేతం చేసే శక్తి ఉంది. రచయిత ఎటువైపు ఉండాలంటే కాళీపట్నం రామారావు గారు ఆయన సమాజాన్ని చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకుని పోయేటువంటి పక్షం వహించారు అని మనం గట్టిగా చెప్పచ్చు. మనకు కాళీపట్నం రామారావు గారి విషయానికి మళ్ళీ ఒకసారి వస్తే, వెనకటి రోజుల్లోనే మనకు కవికర్ణ రసాయనం అనే కావ్యం ఉంది, శంకుశాల నృసింహ కవి అయినటువంటి ఆయన. ఆయన ఏమన్నా అంటే, నా సాహిత్యం చదివిన విటుడు ఎత్తిగా మారిపోతాడన్నాడు, అలాగే ఎత్తి కూడా విటుడుగా మారతాడన్నాడు. నేను శృంగారం కనుక వర్ణించానంటే ఎత్తి కూడా విటుడుగా మారతాడు, వైరాగ్యాన్ని వర్ణిస్తే విటుడు కూడా ఎత్తిగా మారతాడన్నాడు. అంటే రచయితకు రెండు శక్తులు ఉన్నాయి, నిద్ర మనిషిని బలహీనపరిచే శక్తి, బలోపేతం చేసే శక్తి. ఆ అభిప్రాయం నాకు రామారావు గారి అభిప్రాయంలో కనిపిస్తూ ఉంది. ఆయన సాహిత్యం అంతా కూడా ఎందుకంటే సమాజం మారాలి, మనం నివసించే సమాజం ఉండవలసినంత ఆరోగ్యకరంగా లేదు, ఉండవలసినంత మానవీయంగా లేదు. ఈ సమాజాన్ని మానవీయంగా, ప్రజాస్వామికంగా, ఆరోగ్యకరంగా మార్చాలంటే రచయిత దానికి అక్షరాలు పరంగా దోహదం చేయాలి అని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డాడు. అందుకోసం కాళీపట్నం రామారావు గారి సాహిత్యాన్ని మనం అలవోకగా చదువుకుంటే లాభం లేదు, చాలా సీరియస్గా మనం చదువుకోవాలి. సాధారణంగా మనం ప్రాపంచిక దృక్పథం అనే మాట వాడుతుంటాం, ప్రాపంచిక దృక్పథం ఉండాలి రచయితకి అనేసి చెప్తుంటాం. రామారావు గారు ఏమన్నారంటే, నాకు ప్రాపంచిక దృక్పథంతో పాటు నాకు ఒక రచనా దృక్పథం, ఒక జీవిత దృక్పథం కూడా ఉన్నాయని తెలుసుకున్నాను అంటాడు ఆయన. ప్రాపంచిక దృక్పథంతో పాటు రచనా దృక్పథము, జీవిత దృక్పథం కూడా ఉన్నది అని అంటాడు. ఇవి మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి అభిప్రాయాలు. అలాగైనా
సాహిత్యము సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపించాలో కూడా ఒక గట్టి అభిప్రాయం చెప్పారు కాళీపట్నం రామారావు మాస్టర్. సాహిత్యము పాఠకుని మీద, పాఠకుని మెదడు మీద, పాఠకుని హృదయం మీద గొప్ప ముద్ర వేస్తుంది, గొప్ప ముద్ర వేయని సాహిత్యము గొప్ప సాహిత్యం కాదు అని ఆయన చెప్పారు. అలాగే మంచి మనిషి కానివాడు మంచి రచయిత కాగలడా అని ఒక ప్రశ్న అడిగారు ఒకసారి ఆయన్ని. మంచి మనిషి కానివాడు మంచి రచయిత కాగలడా అని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, ఇది సాపేక్షమైనటువంటి పదం అని అన్నారు. రచయిత మంచి మనిషిగా ఉండి మంచి రచయిత అయితే సంతోషమే, అయితే అనేక సమయాలలో రచయిత అన్ని రకాలుగాను మంచివాడుగా ఉండడానికి సాధ్యం కాకపోవచ్చు, కానీ రచయితగా మాత్రం చాలా మంచివాడుగా ఉండాలని చెప్పారు కాళీపట్నం రామారావు గారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్తాను నేను, అదేమిటంటే రచయితలు సామాజిక సమస్యలను తీసుకొని వాటిని ఆవిష్కరించడం వరకే పరిమితం కావాలన్నా, పరిష్కారాలు కూడా చెప్పాలనా అని ఒక ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్న మనకు నూరేళ్ల నుంచి నలుగుతుంది తెలుగు సాహిత్య రంగంలో. కాళీపట్నం రామారావు గారు ఏం చెప్పారంటే, తప్పకుండా రచయితలు సామాజిక సమస్యల్ని ఆవిష్కరించడమే కాకుండా పరిష్కారాలు కూడా చెప్పాలి అంటూ, ఆ పరిష్కారాలు కృత్రిమంగా ఉండకూడదు, రచనలో నుంచి సహజంగా పుట్టుకొచ్చినట్టుగా కళలో భాగంగానే పరిష్కారం కూడా పుట్టాలి, ప్రత్యేకంగా ఒక పరిష్కారం చెప్పడం అనేది మంచి కళ కాదు అని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే దళితవాదం స్త్రీవాదం వచ్చాయి కదా, ఇప్పుడు వాటి పట్ల మీ అవగాహన ఏమిటంటే, వాటన్నిటిని నేను ఆహ్వానిస్తాను, దళితవాదము కానీ లేదా స్త్రీవాదం కానీ బహుజనవాదం కానీ ఇవేవి కూడా గాలిలో నుంచి వచ్చి పడలేదు మన సమాజంలో, మన సమాజంలో నుంచి ఉత్పత్తి అయ్యేవి, పుట్టాలి కనుక పుట్టాయవి, కాబట్టి వాటిని వ్యతిరేకించి ఏమి లాభం లేదు, వాటిని మనం ఆహ్వానించాలి అని చెప్పేసి చెప్పారు. అలాగే వాదాలు సిద్ధాంతాలు ఉండాలని రచయితలకు అన్నారు, తప్పకుండా ఉండాలని చెప్పారు ఆయన. ఏ వాదానికి చెందకుండా ఎవడు ఏమి రాయడు, ఏ సిద్ధాంతానికి చెందకుండా ఎవడు ఏమి రాయడు, అయితే నీ సిద్ధాంతం ఏమిటి, నీ వాదం ఏమిటి అనేది చాలా స్పష్టంగా చెప్పుకోవాలి అనేసి ఆయన చెప్పారు. తెలుగు కథానికల పట్ల, తెలుగు కథానిక చరిత్ర పట్ల కాళీపట్నం గారికి ఒక విమర్శనాత్మక దృక్పథం ఉంది, తెలుగు కథ యొక్క ఔన్నత్యం పట్ల ఆయన గౌరవం ఉంది. ఒక చోట ఏమన్నారంటే, తెలుగు కథానిక ఇవాళ ప్రపంచ కథానిక, ప్రపంచంలో ఏ భాషలో ఉండేటువంటి కథానికల సరసన అయినా కానీ చేరడానికి తగినంత ఎత్తుకు ఎదిగింది అని చెప్పేసి ఆ తెలుగు కథను ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి ఉన్నతమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి కాళీపట్నం రామారావు గారు ఇవాళ మన ముందు ఆయన కనబడకుండా పోయారు, పుష్కలమైన జీవితాన్ని గడిపారు గనక మనం ఆయనను స్మరించుకోవడం ఇవాళ ఎంతైనా అవసరము. ఆయన వర్తమాన కథలో ఏమిటి కథాంశం అంటే, వర్తమానమే కథాంశం కావాలి అంటాడు ఆయన. వర్తమానం కావాలి, నువ్వు ఎప్పుడు, నువ్వు 21వ శతాబ్దంలో ఉంటే 21వ శతాబ్దాన్ని గురించి రాయి, 20వ శతాబ్దం అంటే 20వ శతాబ్దాన్ని గురించి రాయి. వర్తమానంతో సంబంధం లేని వస్తువుతో నువ్వు కథలు రాసినందుకు ఏం ఉపయోగం లేదు అని చెప్పారు. అటువంటి మహానుభావునికి నేను వినమ్రంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు సాహిత్య అకాడమీకి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అయ్యా నమస్కారాలు, ధన్యవాదాలు రెడ్డి గారు, విపులంగా చెప్పారు, సంతోషం. ఇప్పుడు నేను అట్టాడు అప్పలనాయుడు గారిని ఆహ్వానిస్తున్నాను. అప్పలనాయుడు గారు. శివారెడ్డి గారు నమస్తే. నమస్తే నాన్న, నువ్వు మాట్లాడు నాన్న. మిత్రులందరికీ నమస్కారాలు. నిజానికి ఇప్పటికే నాకంటే ముందు మాస్టారి సాహిత్యం మీద చాలా విషయాలు మాట్లాడారు. నా వ్యక్తిగతంగా మాస్టారితో తొలినాటి పరిచయం నుండి చివరి దాకా ఈ పరిచయంలో నేనేమి నేర్చుకున్నాను, ఆయన్ని చూసి నలుగురు ఏమి నేర్చుకోవాలి అన్నది రెండు మూడు అంశాలు. మొదట్లో దాదాపుగా 4 దశాబ్దాల పరిచయం మాస్టారితో నాకు. తొలినాడు చాలా గొప్ప గౌరవ కథకుడు, నాకు పరిచయం అయిన నాటికే ఆయన చాలా పెద్ద గౌరవ కథకుడు. ఆ గౌరవంతో మొదటిసారి పరిచయం భయం భయంగా గౌరవంగా కలిసాం. చివరి రోజులకు వచ్చేసరికి ఒక గొప్ప కథకుడే కాదు, గొప్ప మానవుడు, గొప్ప వ్యక్తిత్వం కలిగిన మానవుడని
ఈ దాదాపుగా నేను ఒక సంవత్సరమున్నర కాలం నుంచి ఆయన్ని మరీ సన్నిహితంగా గమనించి నేను గ్రహించింది, బహుశా నేను చూసినటువంటి వాళ్ళు గొప్ప విలువలతో బతికిన మానవుడని, గొప్ప రచయితగా తొలినాడు పరిచయం అయ్యాడు, చివరి రోజులకు వచ్చేసరికి గొప్ప విలువల కోసం తప్పించి జీవించిన ఒక మహోన్నత మనిషిగా అర్థమయ్యాడు. ఈ పరిణామ క్రమంలో నేను గ్రహించింది ఏమంటే, గత ఏడాదిన్నర నుంచి నేను గమనించింది ఆయన ప్రతిదాని పట్ల ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం కలిగి ఉండడమే కాక తన ఆచరణ పట్ల కూడా చాలా స్పష్టత ఉంటుంది ఆయనకి. ఏది తేలిగ్గా తీసుకోడు. మీరు గమనించండి, కాళీపట్నం రామారావు ఫోటోలు ఎక్కడైనా చూస్తే జేబులో పెన్ను చేతికి వాచి లేకుండా ఉండదు. సాధారణంగా రచయితలు ఎవ్వరూ పెన్ను పెట్టుకోరు, కానీ ఆయన పెన్ను కంపల్సరీగా ఆఖరి రోజుల్లో కూడా పెన్ను ఉండాలి జేబులో, షర్ట్ వేయగలిగితే చేతికి వాచి ఉండాలి. ఎందుకు అంటే అంత పర్టికులర్ టైం పట్ల, కాలం పట్ల, ఆ కాలంలో కలం తన రచన పట్ల, అలాగే ఏ విషయం పట్ల కూడా పరిపూర్ణత కోసం తప్పించిన వ్యక్తి అని నేను ఈ మధ్య గమనించాను. ఆయన క్యాలెండర్ ఉంటుంది, తిది వారాలతో పాటు డేట్లు ఉన్న క్యాలెండర్లో ఎవరిమైనా మాస్టారు ఫలానా నవంబర్ 16వ తేదీన మీతో పని ఉంటుంది, మీటింగ్ రావాలంటే వెంటనే ఆ క్యాలెండర్లో నోట్ చేయడానికని కూర్చొని ఎదురుగా టేబుల్ దగ్గర పెట్టుకుంటాడు ఆయన. ఆ క్యాలెండర్కి అట్ట వేస్తాడు, ఒక క్యాలకు అట్ట తీసుకొచ్చి అట్ట వేసి పిన్ను చేసి చాలా భద్రంగా ఉంటుంది. అది చూస్తే క్యాలెండర్ కాకుండా ఇంకేదో పుస్తకం అనుకుంటాం. అంటే దేన్ని సింపుల్గా వదలడు ఆయన. దాన్ని బట్టి నేను అనుకున్నాను, ప్రారంభం నుంచి బహుశా ఈయనకు ప్రతిదాన్ని దాని పరిపూర్ణతను సాధించేటట్టుగా చెయ్యాలి అనే ఒక క్రమశిక్షణ ఏదో ఆయనకు అలవాటైంది అని. బహుశా నాకు ఆయన చెప్పింది ఏంటంటే, తొలినాడు చదవగా నాకు రాయాలని అనిపించింది, అందుకు రాశాను. ఈ రాస్తున్నప్పుడు మాకు ఒక పెద్ద ఆయన చెప్పారు, కానీ తర్వాత ఆ పెద్ద ఆయన వాళ్ళ నాన్నగారే, నీకు నలుగురికి చెప్పడానికి ఏదైనా విషయం తెలిస్తేనే రాయాలి తప్ప, కేవలం ఏది చెప్పడానికి ఏది ఏదైనా తెలియజేయడానికి లేనప్పుడు రాయకూడదు అన్నది ఒకటి. అంటే రాత ఎందుకు అన్నది ప్రారంభంలోనే తండ్రి ద్వారాను తెలుసుకున్నాడు. రెండవది, ఒక ఊరు వెళ్ళాలని ఆయన సంబరాలకి ఏదో పండగకి వెళ్ళాలని వాళ్ళ అమ్మగారికి డబ్బులు అడిగితే ఆ అమ్మ ఏమో నాన్నగారికి అడుగుద్ది, అప్పటికి ఈయన పెద్దవాడయ్యాడు, ఎస్ఎస్ఎల్సీ ఏదో అయిపోయింది, వెళ్ళాలంటే డబ్బులు సంపాదించి వెళ్ళమను, పెద్దవాడయ్యాడు కదా తన డబ్బుతో సంబరాలకు వెళ్తాడో సరదాలకు వెళ్తాడో డబ్బు తన కష్టపడి సంపాదించి చేయమనని తండ్రి గారు చెప్పారట, డబ్బులు ఇవ్వలే. అక్కడి నుంచి తను ఏదైనా ఖర్చు పెట్టాలన్నా ఏది చేయాలన్నా తన సొంత సంపాదన మీదనే ఆధారపడాలి. రచయితగా లోకానికి పాఠకుడికి ఎరుకు చేయడానికి రాయాలి, వ్యక్తిగా తన కాళ్ళ మీద తన సంపాదన మీద మాత్రమే బతకాలి. ఈ రెండు గుణపాఠాలని ఆయన యువకుడుగా ఉన్నప్పుడు నేర్చుకుని చివరి రోజుల వరకు దాన్ని కంటిన్యూ చేశాడు. అది చాలా గొప్ప విశేషం. ఆఖరి రోజుల్లో 96 వయసు ఒక 6-7 ముందు మేము నా నవల నవంబర్ 9, 2020 మాస్టర్కి ఇచ్చినాడు, మేము సరదాగా ఆట పట్టిస్తూ అనేక ప్రశ్నలు వేసినప్పుడు కూడా రచన పాఠకుడిని ఆలోచనలు రగిలింపజేయడానికి ఉండాలి తప్ప రంజింపజేయడానికి కాదు, చాలా స్పష్టంగా చెప్పాడు రచన తాలూకా అంశాన్ని. అలాగే సాహిత్యం అనేది సమాజానికి సంబంధించింది తప్ప, కనుక సాహిత్యం ద్వారా వచ్చే ఏ ప్రతి పైసా కూడా మన సొంతానికి ఖర్చు పెట్టడానికి వీలు లేదు అని. అందుకనే ఆయన సాహిత్యంలో వచ్చిన ప్రతి పైసాని మళ్ళీ సాహిత్యం కోసమే ఖర్చు పెట్టాడు. ఏనాడు జీతం డబ్బులు తన ఆదాయ తన తలకు శ్రమ ద్వారా వచ్చిన డబ్బుతోనే తను తన కుటుంబాన్ని పెంచుకొచ్చాడు తప్ప సాహిత్య ఆదాయాన్ని వాడటం లేదు. ఆ నియమబద్ధత నిబద్ధత చివరి దాకా కంటిన్యూ చేయడం అన్నది చాలా ఆశ్చర్యం వేసింది. ఆఖరి రోజుల్లో కూడా మేము సరదాగా అన్నాం, మేషారు మీకు ఇన్ని అవార్డులు వచ్చాయి, అవి వచ్చి ఇవి వచ్చాయి కదా, మీరు ఇల్లు కట్టుకున్నారు కాదు కథా నిలయం ఎందుకు కట్టారండి అని.
ఎవరికైనా ఇల్లు ఉండాలి కదా, మీ ఇల్లు లేకుండా కథ ఎందుకు కట్టారంటే నాకు ఎందుకు ఇల్లు ఇది లేదా అన్నాడు. ఈ కొడుకు తగిలేస్తే డేట్ అన్నాడు, ఈ కొడుకు తగిలేస్తే ఆ కొడుకు లేకపోతే మీరు ఉన్నారు ఎవరో ఒకళ్ళు ఉంటారు నాకు ఎందుకు ఇల్లు అని అంటే సొంతానికి ఆలోచించడం అన్నది చివరి వరకు ఆయన చేయలే. అదో తిండి బతకడం అన్నదే తప్ప ఇల్లు సంపాదించడము బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించడం అన్న ఆలోచన ఆర్థికంగా జీవించడానికి సరిపోవడమే చాలు అనే ఒక గొప్ప నియమబద్ధతో జీవించాడు ఆయన. దాదాపు నేనైతే ఒక 4-5 నెలల కంటే ముందు నుంచి తరచుగా కలిసేవాడిని. ఆ కలిసినప్పుడు ఆయన ఈ మంచం పట్టిన వాడికి కూడా కాలము టైము కావాలి, ఆ గోడ వైపు చూశాడు ఆ గోడ గడియారం ఆగిపోయింది. 2 రోజుల ముందు అబ్బాయికి చెప్పాడట ఆ గోడ గడియారం బ్యాటరీ వేయించాలని. ఆ కుర్రాడేమో బ్యాటరీ తేలేదు, నేను వస్తే నా దుక్కు ఆ గోడ గడియారం దుక్కు చూస్తున్నాను. ఏడు మేషారు మాటిమాటి ఆ గడియారం ఆగిపోయింది అని అన్నాడు. అది ఆగిపోతే నష్టం ఏంటి మేషారు మీరు ఇప్పుడు ఏం పని చేయాలని అంటే ఒక నవ్వు నవ్వాడు పనికిరాని ప్రశ్న వేసేవాడినట్టుగా. మంచోడివేనయ్యా, కాలం విలువ నీకు తెలియదు అన్నమాట ఇప్పటికి కూడా అని అన్నాడు. మంచం పట్టిన వాడు ఆ కాలం గోడ గడియారం ప్రకారం అప్పుడు ఎదురుగా ఒక ఫోల్డర్ తీశాడు. ఆ ఫోల్డర్లో ఏముందంటే ఆయన లేచినప్పటి నుంచి పళ్ళు పళ్ళు ఎప్పుడు చేయాలి, టీ ఎన్ని గంటలు తాగాలి, మందులు ఏమేయాలి, తర్వాత ఎంతసేపు టీవీ చూడాలా, ఎంతసేపు చదవాలా, మొత్తం మళ్ళీ నిద్రపోయేదాకా గంటల కాల ఇది ఉంది. ఆ ఫోల్డర్ చూపించాడు ఇందుకోసం అన్నాడు. అంటే కాలాన్ని కూడా నియమబద్ధంగా 97 ఏళ్ళ వరకు మనం కాలాన్ని చాలా అసలు అది కనబడదు, వృధా చేస్తాం. ఆయన వృధా చేయలేదు, ఇలా గొప్ప అంశం. 97 ఏళ్ళ వయసులో వాచేపుని బట్టి జీవించడం అనేది నీ అది వదులుకోలేదు అనే నియమాన్ని. అది ఒకటి నేనైతే చాలా ఆశ్చర్యపోయాను ఇది. అలాగే ఈ బంధాల్ని పెంచుకోవడం పట్ల తర్వాత కొన్నిసార్లు అనే బాగా కలిసి ఉన్న వాళ్ళ మధ్య కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి, కానీ ఈ అభిప్రాయ భేదాలని చర్చించి ఘర్షించి వాదనలు చేసి అవి ఊరిక ఉన్నటువంటి బంధాన్ని తెంపుకోవడం అనవసరము అన్న ఆలోచనతో ఏం చేస్తాడంటే చర్చించాల్సింది విభేదించాల్సిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడు. ఆయన ఇప్పుడు కలిసినప్పుడు మాట్లాడి కాలక్రమంలోనే విభేదించాల్సిన అంశాన్ని మెల్లిమెల్లిగా అది అప్పుడప్పుడు మాటల్లో చర్చించుకుంటూ దాన్ని సమసిపోయేటట్టు చేస్తాడు. అది నా అనుభవంలో నాకు ఎదురైంది. చాలామంది ఏం చేస్తామంటే మిత్ర వైరుధ్యాన్ని శత్రు వైరుధ్యం వరకు లాక్కెళ్తాం. దాదాపుగా ఆయన అసలు మిత్ర వైరుధ్యాన్ని సమసిపోయే పద్ధతులన్నీ అవలంబించాడు ఆయనకి. ఆయనకి ఎవరితోటి వైరుధ్యం లేదు, అలాగని అభిప్రాయ భేదాలు లేవంటే ఉన్నాయి. చాలా వ్యక్తిగా ఒక రచయితగా రాయాల్సిందేదో రాశాడు, వ్యక్తిగా ఎలా జీవించాలో నేర్పాడు అందరికీ. అలాగే నలుగురికి తన తనకంటే ఒక 40-50 ఏళ్ళ వయసు తక్కువైన రచయితకు కూడా వెంటనే చదివిన వెంటనే ప్రోత్సహిస్తూ లేఖ రాయడము, ఫోన్ చేయడము, చివరి నిమిషంలో కూడా ఆఖరి రోజుల్లో కూడా ఆయన రాగానే నా నవల ఆశ్చర్యం. ఫస్ట్ పేజీలో ఎప్పుడు ఆరంభించి చదివాడో డేట్ వేసి ఆఖరి పేజీలో ముగించిన తేదీ కాలం వేశాడు ఆయన. అంత పర్టికులర్గా ఉంటాడు ప్రతి పేజీ దగ్గర, 40వ పేజీ ఏ రోజు చదివాడు అంటే ప్రతిది పర్టికులారిటీ అవసరమని నేర్పాడు. రచయితగా ఏం రాయాలి, వ్యక్తిగా ఎలా జీవించాలి, వైరుధ్యాలను మనం ఎలాగా స్నేహ వైరుధ్యాలను ఎలాగా మనం పరిష్కరించుకోవాలి, నలుగురితో ఎలా జీవించాలి, జీవితాన్ని నలుగురి కోసం ఎలాగా ఆయన కథనే శ్వాసగా జీవించాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంతా కథ గురించే. కలగా కనబడగానే కొడుకు కానీ పిల్లలు కనబడితే లేని ప్రేమ మేము కనబడితే హాయ్ అని లేచేవాడు మంచం మీద. చాలా హుషారు వచ్చేసింది, వచ్చి మనం ఏదో కాగితాలు తీస్తే ఏతికి అక్కడ తెచ్చేవా అన్నట్టు మాట్లాడాడు. అంచేత ఒక గొప్ప వ్యక్తి, గొప్ప రచయిత, మన కాలపు గొప్ప వ్యక్తి, గొప్ప రచయిత, దాదాపుగా గొప్ప సన్నిహితంగా బతికిన మాకు చాలా విచారంగా ఉంది. ఎన్నైనా మాట్లాడచ్చు కానీ ఆయన రచన నుంచి నేర్చుకోవాలి, ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని మీకు మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అకాడమీ వారికి నా కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం, సెలవు.
అప్పలనాయుడు గారు నమస్కారం. నమస్తే. చక్కగా అద్భుతంగా చెప్పారు. చాలా బాగుంది. తర్వాత చెప్తున్నావేమన్నా? అవును సార్, ఒక్క నిమిషం. ఇందాక మీరు పుస్తకం అన్నారే, అది ఆ పుస్తకం ఇది సార్. చెప్పమ్మా. 970 పేజీల పుస్తకం ఇది. హైదరాబాద్ దీంట్లో వెల్చేరి నారాయణరావు గారి ముందు మాట కూడా ఉంది, కాళీ పొక్కు ఉంది, రావి శాస్త్రి ముందు మాటలు ఉన్నాయి. ధన్యవాదాలండి. అమ్మా మృణాలి గారు నమస్కారం. అమ్మా నమస్తే. నమస్తే, మీరు మాట్లాడండి అమ్మా. అందరం అలాగే ఉన్నాం ఇలాంటి సందర్భాలు. అందరికీ నమస్కారం. తారా మాస్టర్ గారితో మీకు అందరికీ ఉన్నంత పరిచయం, ఇంతకు ముందు మాట్లాడిన వక్తలందరికీ ఉన్నంత విస్తృతమైన సుదీర్ఘమైన పరిచయాలు నాకు లేవు. కానీ ఒక చిన్న సంఘటన, ఆయన నాకు ఇచ్చిన ఒక పురస్కారాన్ని గురించి చెప్పి నేను ఆయన గురించి, ఆయన కథల గురించి, ఆయన సాహిత్యం గురించి నేను అనుకున్న 4 మాటలు చెప్పుకుంటాను. నేను ఆర్కే నారాయణ రాసిన మాల్గుడి కథలు తెలుగులోకి అనువదించాను. అది మార్కెట్లోకి వచ్చిన 2013లో, అది మార్కెట్లోకి వచ్చిన తర్వాత నాకు వచ్చిన మొట్టమొదటి ఫోను కారా మాస్టర్ దగ్గర నుంచి. ఆయన ఫోన్ చేసి, నేను చాలా కాలంగా ఆర్కే నారాయణ చదువుదాం అనుకున్నానమ్మా, కానీ అంత ఇంగ్లీష్ రాదు, అంత ఇంగ్లీష్ని అంత ఓపిక్గా చదివేంత నాకు సమయం ఉండదు, అందుకని నేను చాలా మంచి పని చేశావు మాల్గుడి కథల్ని తెలుగులోకి అనువదించి, వీటిని నేను ఎలా చదువుతున్నానో తెలుసా అన్నాను. నాకు అర్థం కాలేదు ఎలా చదవటం మాస్టర్ ఏమిటి. అప్పటికే నేను తప్పిపోబడుతున్నాను ఆయన అంత మెచ్చుకున్నందుకే. ఆయన అన్నారు, చిన్నపిల్లవాడికి లడ్డు ఇస్తే ఆ లడ్డు ఎక్కడైపోతుందో అని కొంచెం 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 తింటూ దాచుకుంటూ దాచుకుంటూ తింటాడు కదా, అలాగా నీ పుస్తకంలో రోజుకు ఒక కథే చదువుతున్నాను, ఎక్కడ పుస్తకం అయిపోతుందో అని భయంగా ఉంది, అందుకని నెమ్మదిగా చదువుతూ చాలా ఆస్వాదిస్తున్నాను. నేను నీకు ధన్యవాదాలు చెప్దామని చేశాను. నేను ఆయనకు ధన్యవాదాలు చెప్పాను నిజానికి, కానీ నేను నీకు ధన్యవాదాలు చెప్తున్నాను ఆర్కే నారాయణ నేను ఇప్పుడు చదవగలిగినందుకు అన్నారు. అంత పెద్ద ఆయన ఒక మామూలు రచయితకు ఇంతగా ప్రోత్సహించేలాగా మాట్లాడి, ఇందాక అప్పలనాయుడు గారు అన్నారు ఏదైనా నచ్చితే వెంటనే ఉత్తరం రాస్తారు చిన్న రచయితలైనా అని, అటువంటి పురస్కారాన్ని నాకు అందించారు కారా మాస్టరు. తర్వాత చాలాసార్లు కలుసుకున్నాం, అది వేరే విషయం, అవన్నీ పక్కన పెట్టి కారా మాస్టర్ని ఈరోజు మనం తలుసుకోవడానికి మనం ముఖ్యంగా ఏ విషయంలో ఆయన అనుకరించాలి అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే, ఎక్కువగా కథల గురించి అందరూ మాట్లాడతారు, కానీ ఆయనకు తనను తాను విమర్శకుడుగా ఆయన ఎప్పుడు ప్రకటించుకోలేదు, తాను ఒక విమర్శకుడునని ఆయన అనుకోలేదు. తెలుగు సాహిత్యంలో కూడా ఎవరు కారా మాస్టర్ని కథకుడుగా మాత్రమే గుర్తిస్తాం, కానీ మనం విమర్శకులుగా మనం గుర్తించాం. కానీ ఆయన కథాగధరం అన్న రచనలోను, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల్లోను, నేను ఎందుకు రాశాను నేను అనే చిన్న చిన్న వ్యాసాల్లోను, అన్నిట్లోనూ కూడా ఆయన కథ అంటే ఏమిటి, ఎలా ఉండాలి, దాని లక్షణాలు ఏమిటి అనే విషయాలను చాలా చెప్పారు. ఆయన చెప్పడం ఎవరికి చెప్పారు? కొత్త రచయితలకి చెప్పారు. కానీ ఈ రోజు మనం కారా మాస్టర్ రాసిన సాహిత్యాన్ని, ఆయన జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన నుంచి మనం ఏం నేర్చుకున్నాం? మనం ఏమైనా నేర్చుకున్నామా? నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? ఇప్పటికే రాస్తున్న రచయితలు కానీ, ఇకపై రాయబోయే రచయితలు కానీ ఏం నేర్చుకుంటున్నామని ఆలోచిస్తే, మొట్టమొదట నాకు అనిపించిన అంశం, ఆయనకు అసలు తన కథకుడిగా 10 మందికి గుర్తుండిపోవాలని, తను నిరంతరం జనజీవన స్రవంతిలో సాహిత్యాన్ని అలాగ సృష్టిస్తూ పోతూ ఉంటే తప్పకుండా అందరి జ్ఞాపకాల్లో ఉంటాను, మానేస్తే ఎక్కడైనా నన్ను మర్చిపోతారేమో, అటువంటి బెంగలేవి కారా మాస్టర్కి లేవు. 20 ఏళ్ల పాటు ఆయన కథారచన మానేశారు, అసలు ఏమి రాయలేదు 20 ఏళ్ల పాటు. ఎందుకు రాయలేదంటే ఆయన చెప్పిన సమాధానం చాలా గొప్ప సమాధానం చెప్పారు ఆయన. ఈ లోపల ప్రాపంచిక పరిణామాలు చాలా వచ్చాయి, ఆ పరిణామాలన్నిటి మీద నాకు ఒక స్పష్టత రానిదే, ఒక అవగాహన రానిదే, నేను రాయలేను. నాకు స్పష్టత రాని విషయం పైన నేను రాయను, కాబట్టి నేను అనవసరం రాయడం నాకు అవగాహన లేనప్పుడు. ఇతరులు ఇంకా బాగా రాస్తున్నారు కదా, వాళ్ళు చూస్తున్నాను, వాళ్ళు చదువుతున్నాను, అందుకని ఆయనకి తను ఎప్పుడూ కూడా అందరూ వెళుతున్న దారిలో వెళ్ళిన మనిషి ఎప్పుడూ కాదు కాళీపట్నం రామారావు గారు. తను జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం అందరం ఆయన గురించి చర్చించాలని, ఆయన గుర్తుపెట్టుకోవాలని ఎప్పుడూ ఏదో రాస్తూనో మాట్లాడుతూనే ఉంటేనే మనం సాహిత్యంలో జీవిస్తామని అనుకునే అనేక మంది రచయితలు ఆయన గురించి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఇది అనుకుంటా. మనం రాసింది నిలబడుతుందంటే దాని ప్రతిభతో నిలబడుతుంది, కానీ మనం ఎప్పుడు కనిపిస్తుంటేనే నిలబడేది నిజమైన కీర్తి కాదు, నిజమైన విషయం కాదు, సంతృప్తి కాదు. అది నాకు ఆయనలో బాగా నచ్చిన అంశం, అందరూ అనుకరించాల్సిన అంశం. చెప్పడానికి ఏదైనా ఉన్నప్పుడే చెప్పాలి అని ఇందాక అప్పలనాయుడు గారు బాగా చెప్పారు. అదే అలాంటి దృక్పథాన్ని ఆయన జీవితంలో ఆచరించారు. అది ఒకటి. రెండోది, ఆయన
కథలు రాస్తున్న వాళ్లకు ఆయన కొన్ని మంచి సలహాలు ఇచ్చారు. ఇందాక ఆ సలహాలు చెప్పే ముందు ఇందాక నారాయణరావు గారు చాలా మంచి అబ్జర్వేషన్ ఒకటి చేశారు. అదేమిటంటే కాళీపట్నం రామారావు గారు తనకేం పెద్ద తెలియదు కథన గురించి శిల్పం గురించి, నేనేం పెద్ద సిద్ధాంత గ్రంథాలు చదవలేదు అని చాలా చోట్ల చెప్పుకున్నారు. కానీ ఆయన చాలా గొప్ప కథకుడు ఎందుకయ్యాడు అంటే ఆయనకు రచయితకు కథకుడికి ఉన్న తేడా తెలుసు కాబట్టి. మామూలుగా మన వాళ్ళు రచయితే కథకుడు అనుకుంటారు, కానీ నిజానికి రచయిత వేరు, కథకుడు వేరు, నెరేటర్ వేరు, ఆథర్ వేరు. కాబట్టి ఆ నెరేటర్ అన్న వ్యక్తి మాత్రమే ఉంటాడు కాబట్టి కథల్లో. అది నారాయణరావు గారు తన ముందు మాటలోనూ చెప్పారు, ఇప్పుడు ప్రసంగంలో కూడా చెప్పారు. ఎప్పుడైతే కథకుడు కథ చెప్తున్నాడో అప్పుడు ఏమవుతుందంటే మనకి సహజంగా కథలో మనం నిమగ్నం అవుతాం, కథ కూడా మనతో పాటు నడుస్తూ ఉంటాడు. పాత్రలు తమ తాము ఆవిష్కరించుకుంటాయి. రామారావు మాస్టర్ వచ్చి వాటిని ఆవిష్కరించరు, పాత్రలు తమ సంభాషణల ద్వారా అవే ఆవిష్కరించుకుంటాయి. ఈ రాస్తున్న క్రమంలో ఏమవుతుందంటే మనం కథతో పాటు మనం నడుస్తాం. కథ అక్కడెక్కడో ఉంది, మనం ఎక్కడో ఉన్నాం అనే భావన మనం ఉండదని కథలు చదువుతుంటే మనం కథలో భాగస్వాములు అవుతాం. ఎప్పుడైతే పాఠకుడిని కథలో భాగస్వామ్యం చేశాడో దాన్ని మించిన కథాగతన శిల్పం మరొకటి లేదు. ఆయనది తనకు అంటే కాన్షియస్గా ఆయన చేసి ఉండకపోయిండొచ్చు, కానీ చాలా సహజంగా ఆయన ఆ పని చేయగలిగారు. అందుకే ఆయన కథలు ఈరోజు ఆయన గొప్పగా ఉన్నాయని అనుకుంటున్నాం. సరే ఎందుకు గొప్పగా ఉన్నాయని మనం ఆలోచిస్తే ఇది చాలా ప్రత్యేకమైన అంశం. ఆయన చాలా అనుకోకుండా చేసిందైనా కూడా చాలా గొప్పగా చేసిన విషయం. కథను ఎలా చెప్పాలనే దాని మీద ఆయనకున్న ఒక అధికార సాధికారత, ఆయన ఊహి ఆయన కావాలని చేయకపోయినా మనకు అర్థమయ్యే విషయం. రెండవది, సుదీర్ఘమైన కథలు రాశారు ఆయన. నిజానికి కొన్ని కథల్ని 10 పేజీల్లో చెప్పచ్చు, వాటిని 30 పేజీలు రాశారు. ఆ 30 పేజీలు రాసిన కథలో ఎవరైనా రచయిత 30 పేజీలో కథ రాస్తే అందులో వాచ్యత రాకుండా ఉండదు. కానీ మాస్టర్ గొప్పతనం ఏమిటంటే ఎక్కడ వాచ్యత ఉండదు, మీకు అంతా కూడా ఆ కథను మళ్ళీ చదివి ధ్వని ఉంటుంది. ఆ ధ్వని మనకు అప్పుడే పట్టదు. ఇంతకుముందు చాలా మంది అన్నారు ఆయన 2-3 సార్లు చదవాలని, ఇందుకే చదవాలి. 30 పేజీలు రాసినా కూడా వాచ్యంగా అయిపోకుండా దానిలో ధ్వనిని ఆయన ఉంచగలిగారు. మళ్ళీ 2-3 సార్లు చదివితే తప్ప ఆ సంక్లిష్టత, ఆ పాత్రల మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధాలు, ఆ వస్తువులోని సంక్లిష్టత, లోతు అవి మనకు అర్థం కావు. అంటే అంత సుదీర్ఘమైన కథలోనూ కూడా వాచ్యత లేకుండా ఎలా కాపాడుకోగలిగారైనా, అదొక పెద్ద అబ్బురమైన విషయం. సరే ఆయన అన్ని పెద్ద కథలే రాశారా? శ్రీపాద గారి కథల్లాగా ఆయన కథలు రెండుగా విభజించవచ్చు. చిన్న కథలు చాలా రాశారు, 2 పేజీల కథలు చాలా రాశారు. అవివాహితగానైనా ఉండిపోతా అనే ఒక గొప్ప కథ ఉంది, 2 పేజీల కథ. ఆ కథలో ఒక స్త్రీ, ఒక 18 ఏళ్ళు చదువుకున్న అమ్మాయి, తనకు పెళ్లి చేయాలని అనుకుంటుంటే తనకు ఎటువంటి భర్త కావాలని ఆలోచించుకుంటూ, అదొక అసాధారణమైన శిల్పం. ఒకే ఒక వాక్యంలో అమ్మాయి భర్తలో ఏ గుణాలు ఉండాలి, ఏ గుణాలు ఉండకూడదు రెండు చెప్తుంది. అటువంటి 20 వాక్యాలు ఉంటాయి. అంటే ఏకకాలంలో నెగటివ్ తనకు ఏది ఇష్టం లేదు, ఏది ఉండాలి, పాజిటివ్ ఏమిటి, రెండు ఒకే వాక్యంలో రెండింటిని పెట్టి ఆ అమ్మాయి ఆలోచనల ద్వారా, ఆలోచనలు కూడా కాదు, ఇది ఎలా ఉంటుందంటే మనం సంభాషణ లాగా ఉంటుంది. ఆ అమ్మాయి మనతో మాట్లాడుతూ ఉంటుంది, నేను ఇట్లాంటి పెళ్లి చేసుకునే కంటే అవివాహితగా ఉండిపోయినా పర్వాలేదు అనేది చివరికి తాత్పర్యం. అలా ఆయన రాసిన పద్ధతి, 2 పేజీల కథలో ఆయన ఒక స్త్రీ జీవితాన్ని, స్త్రీ ఏం కోరుకుంటుంది వైవాహిక బంధంలో అనే విషయాన్ని, చదువుకున్న అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది, ఆధునికమైన స్త్రీ ఆలోచన ధోరణి ఎలా ఉంది, రాసిందేమో 1946లో రాసిన కథలో ఆయన చిత్రించిన అమ్మాయి, అమ్మాయికి పేరేమీ ఉండదు ఎందుకంటే నేను ఉత్తమ పురుషులు ఉంటుంది కాబట్టి, అదొక అసాధారణమైన కథ. అంటే ఆయన 30 పేజీల కథ రాస్తేనే అర్థమయ్యేలా రాస్తారా? ఏం కాదు, 2 పేజీల్లో రాసినప్పుడు కూడా అంత గొప్పగానూ రాయగలరు. ఆయన 2 రకాల కథల్ని ఆయన చాలా విలువైన కథలుగా ఆయన మలచగలిగారు. అంటే ఆయనలో ఉన్న ఈ అవగాహన కథ ఎలా చెప్పాలి అనే దాని గురించి ఆయన, అందుకే యువకులకు ఆయన సలహాలు ఇస్తున్నప్పుడు ఆయన చాలా మంచి సలహాలు ఇచ్చారు. కథలో ఎప్పుడు కూడా నువ్వు చెడుని మ్యాగ్నిఫై చేయొద్దు అన్నారు. చెడు ఉంటుంది సమాజంలో, చెడుని చెప్పాలి, సరిగ్గా చెప్పాల్సిందే, కానీ మంచి ఎక్కడైనా ఉంటే దాన్ని గనక మీరు హైలైట్ చేస్తే అది సమాజానికి ఉపయోగకరంగా ఉంటుంది. బహుశా ఇందాక అప్పలనాయుడు గారు అన్నట్టు పరిష్కారం చూపిస్తే బాగుంటుంది. నిజానికి ఆయన తన కథలు అన్నట్టు పరిష్కారం చూపించారని కాదు, కానీ ఆయన చెప్తున్నప్పుడు ఈ మాట అయితే అన్నారు. అంటే కథలో చెడును తిడుతూ రాయకండి కథల్ని. చెడును తిట్టడం సులభం, అలా రాయొచ్చు కథల్ని, కానీ మంచి ఎక్కడైనా ఉందేమో వెతకండి, ఆ మంచిని బయటికి తీసి చెప్పడానికి ప్రయత్నించండి, అది ఇంకా ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. అది కొంచెమైనా అది ఉపయోగకరంగా ఉంటుంది అని అదొక సలహా కథలు రాసే వాళ్ళకి ఇస్తాడు ఆయన. తర్వాత ఆయన ఇచ్చే, ఆయన చేసిన ఇంకొక సూచన, కథలు 2 రకాలుగా ఉంటాయి. మీకు ఒక ఆదర్శప్రాయుడైన ఒక వ్యక్తి కనిపించాడు అనుకోండి, ఆయన్ని పాత్రగా మలిచి ఆయన చుట్టూ కథలు. రెండవది, మీరు చెప్పాల్సిన దానికోసం ఒక ఆదర్శ పాత్రను మీరే సృష్టించడం. ఈ రెండింటికీ ఉన్న తేడా చాలా సూక్ష్మమైన తేడా. మన రచయితలందరూ దీన్ని గుర్తుపెట్టుకుని రాస్తారో లేదో నాకు తెలియదు, కానీ మీ జీవితంలో తటస్థపడిన ఒక గొప్ప వ్యక్తి చుట్టూ కథ అల్లడం ఒక పద్ధతి. మీరు కావాలనే మీ సిద్ధాంతం చెప్పడం కోసం ఆదర్శప్రాయమైన ఒక వ్యక్తిని సృష్టించడం పాత్రగా రెండో పద్ధతి. రెండు పద్ధతులు ఉన్నాయి. ఆ అవగాహనతో రచయిత రాయాలంటాడు. అది చేస్తున్నది ఏం పని, తెలిసిన వాడి గురించి రాస్తున్నాడా అని. అక్కడ ఇంకో మంచి మాట అంటాడు, రచయితలు మేము వాస్తవమే రాస్తున్నాము,
వాస్తవిక జీవితంలో వచ్చి నా చుట్టుపక్కల పక్కల ఉన్న వాళ్ళని పాత్రలుగా తీసుకున్నానంటే ఆయనకి ఇష్టం లేదండి, నచ్చదు ఆయనకి. వాస్తవిక జీవితంలోంచి పాత్రలు తీసుకుని రాసేవాడు రాసేవాడు గొప్ప కథ కూడా ఎట్లా అవుతాడు అంటాడు. ఎప్పుడైతే నేను అంతా నిజమే చెప్పాను అంటాడు అట్లాంటి రచయిత, నా చుట్టూ జరిగిందే ఈ పాత్రలన్నీ నాకు తెలిసిన వారే నేనంతా నిజమే చెప్పాను అంటే ఆయన గొప్ప మాట అన్నాడు అక్కడ. మీరు చెప్పిన నిజం మీ నిజం, అది నిజంగా నిజమా కాదా అన్నది మీరు తెలుసుకోవాలి. మీ నిజం వేరు, రచయిత రాస్తున్నప్పుడు నేను చెప్తుంది నిజం అనుకుంటాడు, మీ నిజము నా నిజం కావాల్సిన అవసరం లేదు కదా. ఇట్లాంటి చాలా చిన్న చిన్న వాక్యాల్లో ఆయన ఎంత గొప్ప విషయాలు చెప్తారంటే, అందుకే ఆయన కథల్ని మళ్ళీ మళ్ళీ చదవడమే కాదు, ఆయన ఇంటర్వ్యూలని ఆయన రాసిన కథాకథనం గురించి ఆయన రాసిన వాటిని అన్నిటినీ కూడా మనం మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి దానిలోనూ కూడా ఒకే ఒక వాక్యం, మీరు చెప్తున్నది మీ నిజం అది నా నిజం కాకపోవచ్చు. అందుకని అక్కడ నిజం అనే దానికి ఎన్ని రకాల సాపేక్షం, ట్రూత్ ఎప్పుడు కూడా రిలేటివే. ఆ సాపేక్షత అనేది ఉంటుంది అనే విషయాన్ని ఆయన రచనలో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి రచయిత అన్నవాడు అనేది చెప్తుంటారు. వర్ణనలు ఎలా చేయాలి అనే దాని మీద చాలా మంచి చాప్టర్ ఒకటి అంతా ఉంది. ఒకసారి వాళ్ళు బాగంటారు, సంత గోళను వర్ణిస్తూ నయాగరా జలపాతంలా ఉంది అని తెలుగువాడికి నువ్వు చెప్పకు. అమెరికాలో ఉండి తెలుగువాడికి చెప్తున్నప్పుడు సంత హోరు నయాగరా జలపాతంలా ఉంది అని చెప్పు, కానీ ఇక్కడ నయాగరా జలపాతం సంత హోరులా ఉందని చెప్పు. ఎంత మంచి వాక్యం చూడండి అది అసలు. అంటే నువ్వు ఎవరు ఎక్కడ ఉన్నావు, నీ స్థలం ఏమిటి, నీ కాలం ఏమిటి, నువ్వు తెలుగువాడిగా రాస్తున్నావు, తెలుగు రాష్ట్రంలో రాస్తున్నావు, తెలుగు ప్రజల కోసం రాస్తున్నావు, నువ్విక్కడే ఉన్నావు, ఈ పాఠకుడు ఇక్కడే ఉన్నాడు, నీకేదో తెలుసు గొప్ప విషయం అని చెప్పుకోవడం కోసం సంతలో హోరు నయాగరా జలపాతం హోరులా ఉంది అని రాయడం నీ నువ్వేదో నీ చూపించుకోవాలి రాస్తున్నావు తప్ప కృతజ్ఞంగా ఉంటుంది తప్ప కాదంటాడు. అందుకే నువ్వు అమెరికాలో ఉండే వాడికి రాసినప్పుడు నయాగరా జలపాతం లాగా ఉందని చెప్పచ్చు, కానీ ఇక్కడ ఏం చెప్తావు అంటే నయాగరా జలపాతం ఎలా ఉంటుందయ్యా అంటే మన సంత హోరులా ఉంటుంది అని చెప్పాలి. వర్ణనల విషయంలో చాలా సూక్ష్మమైన విషయాలు ఎన్ని చెప్పారంటే, ఇప్పటి కథకులందరూ నా ఉద్దేశంలో కథకథనాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నట్లేదు, ఆయన చదివిన పాఠకులు కూడా పెద్ద సీరియస్గా తీసుకున్నట్లేదు, కానీ బాగా తరచి తరచి చదవాల్సిన వ్యాసాలు, చిన్న చిన్న వ్యాసాలు అయినా చాలా గొప్ప వ్యాసాలు ఇవన్నీ కూడా. ఆయన ఒక మంచి మాట అన్నాడు శిల్పం గురించి మాట్లాడుతూ అంటాడు ఆయన, తాజ్మహల్ సౌందర్యం చాలా గొప్పగా ఉంటుంది, అది రూప సౌందర్యం. నా మట్టుకు నాకు తాజ్మహల్ నిర్మాణ సౌందర్యం కంటే ఒక డ్యామ్ నిర్మాణ సౌందర్యం, ఒక ఆనకట్ట నిర్మాణ సౌందర్యం ఇంకా గొప్పది. ఎందుకంటే తాజ్మహల్ నిర్మాణ సౌందర్యం నా కళ్ళకు మాత్రమే విందు చేస్తుంది, ఒక ఆనకట్ట నిర్మాణ సౌందర్యం నీళ్ళిస్తుంది, తిండి పెడుతుంది, సంఘానికి ఉపయోగపడుతుంది, కాబట్టి ఆనకట్ట సౌందర్యమే తాజ్మహల్ కంటే గొప్పది అని చెబుతూ ఉదాహరణ ఇస్తారు. కొడవటిగంటి కుటుంబరావు గారి రచనలు ఆనకట్ట నిర్మాణంలా ఉంటాయి, రావిశాస్త్రి గారి కథల్లో ఆనకట్ట నిర్మాణము ఉంటుంది, తాజ్మహలు ఉంటుంది, అందుకే రావిశాస్త్రి చాలా గొప్ప కథ కూడా అయ్యాడంట. ఆయన వాడిన ఉపమానాలు చాలా మందికి, ఆయన వాడిన ఉపమానాలు అని చెప్పిన పద్ధతి, ఆయన నిజానికి కవితాడు కానీ ఆయన ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఆయన వాడిన ఉపమానాలు చూస్తే ఆయన ఎంత సూక్ష్మంగా ప్రతి విషయాన్ని గమనించారు, ఆయన ఎంతగా అంటే రాయబోయే యువతులకు ఆయన సలహాలు ఇస్తున్నట్టుగా రాసిన వ్యాసాలు ఇవన్నీ. కానీ ఆ వ్యాసాల్లో ఆయన ఎంత తన జ్ఞానాన్ని నేను చెబుతున్నాను మీరు వినండి అన్నట్టు కాకుండా చాలా మామూలుగా, చాలా క్యాజువల్గా, యథాలాపంగా రాస్తున్నట్టుగా, కాలక్షేపానికి రాస్తున్నట్టుగా రాస్తూ ఆయన చాలా మంచి అబ్జర్వేషన్స్ దానిలో ఎన్నో చేశారు. కాబట్టి కారా మాస్టర్ గారిని మనం ఈరోజు చదువుకుంటున్నాము అంటే కారా మాస్టర్ గురించి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఇవన్నీ అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ రచయిత అయినా నాకు అర్థం కాని విషయం మీద నేను ఎందుకు రాయాలి, నాకంటే బాగా రాసేవాడు ఉన్నప్పుడు ఆ విషయంలో నేను ఎందుకు రాయాలి అని అంటున్నారంటే ఆ నిజాయితీ మనం చాలా తక్కువ మందిలో మనం చూడగలం. అటువంటి నిజాయితీ ఉండడం అన్నది రచయితలకు చాలా అవసరం అని, ఆయన రాసిన ప్రతి వాక్యము, ఆయన రాసిన ప్రతి వాక్యము, ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఆయనని ఎలాంటి మనిషిగా మనకు ఆయన కనిపిస్తాడంటే, కథ ముగింపు గురించి ఆయన ఒక మాట చెప్తాడు అదొకటి చెప్పి ముగిస్తాను. కథ ముగింపు ఎలా ఉండాలంటే కథల నుంచి సహజంగా వచ్చేసే ముగింపు ఉండాలి. ఎప్పుడైతే అది కట్టు కథ అవుతుందో అప్పుడు రచయిత జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. కథ సహజమైన కథ అయితే గనక దాని ముగింపును అదే తెచ్చుకుంటుంది అంటాడు ఆయన, అదే ముగుస్తుంది కథ. ఎప్పుడైతే కథకు ముగింపు అనేది ఒకటి అవసరం అనిపించిందో అంటే ఏమర్థం, అది కట్టు కథ, రచయిత జోక్యం అప్పుడు అవసరం అవుతుంది. అంటే సహజంగా రచయిత జోక్యాన్ని ఎక్కువ ఇష్టపడలేదు కథల్లో అనే విషయం కూడా మనకు బాగా అర్థమవుతుంది. ఆయన 20 ఏళ్ల తర్వాత గ్యాప్ తర్వాత 1992 సంకల్పం కథను రాసినప్పుడు దాని గురించి అడిగారు కొంతమంది, ఆ సంకల్పం అనే కథ సమయానికి మీకు ప్రాపంచిక దృక్పథం మారిపోయిందేమో కదా అని, ఆయన ఏం మారలేదన్నారు, నాకు ఇంకా ఎక్కువ విషయాలు తెలిసాయన్నారు, ఆ తెలిసిన ఇతర విషయాల గురించి రాశాను అది అన్నారు. ఎందుకంటే అంతకుముందు రాసింది శ్రమదోపిడి గురించి కావచ్చు, కానీ కుటుంబ సంబంధాల్లో ఉండేది ఒక భావోద్వేగ దోపిడీ ఉంటుంది, ఎమోషనల్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. నిజానికి తారా గారు ఎమోషనల్ ఎక్స్ప్లాయిటేషన్ చాలా బాగా రాశారు.
అభిమానాలు అనే కథలో నారాయణరావు గారు చాలా మంచి విశ్లేషణ చేశారు ఆ కథ మీద. ఆ కథలో కానీ ఈ సంకల్పం కథలో కానీ ఇంకా కొన్ని కుటుంబ సంబంధమైన కథలు ఆయన చాలా క్యాజువల్ గా ఉన్నాయేమో అనుకోని మనం చదివే కథల్లో చూస్తే కుటుంబ సంబంధాల్లో ఉండేది భావోద్వేగాల దోపిడీ ఉంటుంది. అక్కడ దాని వెనక ఒక హింస ఉంటుంది, అది హింసలా కనిపించదు, ప్రేమలాగా కనిపిస్తుంది, పైకి అభిమానంలాగా కనిపిస్తుంది, వాత్సల్యం లాగా కనిపిస్తుంది, కానీ దాని వెనక ఉండేది ఒక దోపిడి మనస్తత్వం ఒకటి ఉంటుంది. ప్రతి మనిషిని ఏదో ఒక స్థాయిలో దోచుకుంటూనే ఉంటారు. ఆ కుటుంబ సంబంధాల్లో ఉండేది ఎమోషనల్ ఎక్స్ప్లాయిటేషన్, దాని గురించి ఆయన తన కథల్లో రాశారు. ఈ విషయాన్ని కూడా ఆయన తన వాచ్యంగా తన రచనల్లో నేను ఇది చేశాను అని చెప్పుకోకపోవడం వల్ల ఈ రోజు మన బాధ్యత ఏమిటి నేను అనుకుంటున్నానంటే, కొత్త రచయితలకు లేకపోతే చాలా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్న రచయితలందరికీ కూడా ఆయన జీవితాన్ని మనం ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలంటే ఆయన ఏ రోజు కీర్తి కోసము, తన ప్రచారంలో ఉండడం కోసము, తను ఎప్పుడు ఇన్ థింగ్ లాగా ఇప్పుడు ఏం జరుగుతుందో దానిలో నేను ఉండాలి. ఆయన చాలా మంచి సలహా ఇచ్చాడు ఒక యువకుడికి అయితే, మీరు తగ్గినంత అసలు రాయకండి అని. అంటే ఇప్పుడు అందరూ కరోనా మీద రాస్తున్నారు కాబట్టి నేను కరోనా మీద రాస్తాను, లేకపోతే ఇప్పుడు అందరూ కూడా లేకపోతే విదేశాల్లోకి వెళ్ళే ఎన్ఆర్ఐల గురించి రాస్తాను నేను ఎన్ఆర్ఐల మీద రాస్తాను. సంఘటనాత్మక కవిత్వాలు సంఘటనాత్మక కథలు అంటాము మనం, దానికి తగ్గినంత కథలు అన్నాడు ఆయన. మీరు తగ్గినంత కథలు రాయకండి అన్నాడు, నిజంగా మిమ్మల్ని కదిలించే కథలు రాయండి కానీ తగ్గినంత కథలు రాయకండి అని. మన తెలుగు సాహిత్యంలో తగ్గిన కవిత్వాలు తగ్గిన కథలు చాలా ఎక్కువ. అటు కారా మాస్టర్ని మనం అనుసరించాలి అనుకుంటే ఆయన చెప్పిన ఈ సలహాలన్నిటినీ మనం తీసుకోవాలి. ఆయన జీవితాన్ని ఆయన సాహిత్యాన్ని కూడా మనం అనుకరించడానికి అనుసరించడానికి ప్రయత్నించాలి. ఆయనలో కనీసం 10% అయినా మనం ఉండడానికి మారడానికి మనం ప్రయత్నించినప్పుడు అదే ఆయనకు సరైన నివాళి అవుతుందని నేను భావిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అమ్మా ధన్యవాదాలు తల్లి, చాలా చక్కగా చెప్పారు. తర్వాత వివీనా మూర్తి గారు, అయ్యా నమస్కారాలు మూర్తి గారు, వినపడుతుందా? వివీనా మూర్తి గారు నమస్కారం సార్. నమస్కారం, మీరు మాట్లాడు. ఇంతవరకు చాలా మంది ఆయన సాహిత్యం గురించి ఆయన వ్యక్తిత్వం గురించి చాలా విషయాలు చెప్పారు. వాటి ద్వారా నేను చాలా తెలుసుకున్నాను ఆయన గురించి. నేనేంటనుకుంటున్నానో లేదంటే నేనేం తెలుసుకున్నానో అవన్నీ చాలా మంది తెలుసుకున్నారన్న విషయం నాకు ఈవేళ తెలిసింది. బాగుంది. తర్వాత ఆయన గురించి ఇంకా కొత్తగా ఏం చెప్పాలి అని నేను ఆలోచించినప్పుడు 2-3 విషయాల గురించి చెప్పేసి నేను చెప్పాల్సింది పూర్తి చేద్దామని అనుకున్నాను అన్నమాట. ఒకటి ఏంటంటే ఆయన చాలా వివాదాస్పదంగా భావించినటువంటి ముగింపు యజ్ఞం కథకి కన్నబిడ్డను చంపుకోవటం అనేటటువంటి ముగింపు అన్నమాట. ఈ కన్నబిడ్డను చంపుకోవటం అనేటటువంటి ముగింపు అది ఒక సింబాలిక్, ఒక ప్రతీకాత్మకమైనదా లేకపోతే దాన్ని జుగుప్సాకరమైంది, ఇట్లా రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కానీ నేను గమనించింది ఏంటంటే ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్, ఐ థింక్ ఆవిడ పేరు నాడిమ్ గార్డ్నర్, ఆవిడ రాసినటువంటి పుస్తకంలో స్లేవ్ బానిస, తన బిడ్డని బానిస కాకుండా ఉండడం కోసం చంపుకోవడం అనేటటువంటి దృశ్యం ఆవిడ రాసినట్టుగా నేను చదివాను అన్నమాట. ఇది అంటే ఒక అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం చాలా మంది అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు మనం పేపర్లలో చాలా చూస్తూ ఉంటాం. వాళ్ళు సాధారణంగా చేసే పని ఏంటంటే మొట్టమొదటి బిడ్డలు చంపుకున్న తర్వాత తమ తాము ఆత్మహత్య చేసుకుంటారు అన్నమాట. ఇది ఏ అప్పుకైతే వాళ్ళు దీనికి ఎన్ని బాధలు పడ్డారో, లేకపోయినట్టయితే దానివల్ల పిల్లలు కూడా బాధపడతారనే దృష్టితోటి దాన్ని చంపుకోవడం అనేటటువంటి విషయం చాలా సాధారణమైనటువంటి విషయంగా తర్వాత నాకు ఆలోచిస్తే మొట్టమొదటి నేను చదివినప్పుడు ఏ విధంగానూ నేను దాన్ని అంగీకరించలేకపోయాను. 1970-71 ప్రాంతాల్లో నేను మొదటిసారి యజ్ఞం కథ చదివినప్పుడు నేను చాలా కాలం, దాదాపు ఒక 30 సంవత్సరాలు పైగానే ఆ ముగింపుతోటి నాకు ఏకీభావం లేకపోయింది. కాకపోతే ఈ ఈ ఈ విషయాలు గమనించిన తర్వాత
నాకు అయితే ఇది రామారావు గారికి ఏ విధంగా గొప్పతనమా లేకపోయినట్లయితే మరొకట ఆయన గొప్పతనం చెప్పడానికని నేను చెప్పటం లేదు. ఈ ప్రపంచంలో జరిగేటువంటి ఒక విషయాన్ని ఒక రచయిత తన ఆలోచనల ద్వారా తన ఆవేశ భావోద్వేగాల ద్వారా గ్రహించగలుగుతాడు అనేటటువంటి విషయం లో నాకు ఈ విషయం సహకరించింది అన్నమాట. ఈ దీన్ని నేను అంగీకరించడానికి చాలా కాలం పట్టింది. తర్వాత ఇంకొక తమాషా అయినటువంటి విషయం ఏంటంటే ఆయన చావు కథలో కట్టెలు కొట్టడం అనేటటువంటి ఒక అంశం ఉంటుంది. వాళ్ళు జ్వరావరిగా వెళ్ళి కట్టెలు కొట్టేసి తెచ్చి ముసలమ్మని ఇచ్చేస్తారు. ఇదే సంఘటన వెంకటగిరి సంస్థానంలో నిజంగానే జరిగింది. అది వాళ్ళు హరిజన్స్ని పట్టుకుని వెంకటగిరి సంస్థానం జమీందారులు పట్టుకుని వాళ్ళని కొట్టి వాళ్ళని బందీల దొడ్డి అంటే ఆ రోజుల్లో ఖైదీ ఇలాంటివి అనమాట. అట్లాంటివి జరిగినట్టుగా జమీన్ రైతు అనేటువంటి పత్రికలో నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అనమాట. ఇలాంటివి ఒక ప్రత్యేకమైన విషయాలు. ఇవి ఇట్లాంటి ప్రత్యేక విషయాలే కాకుండా ఆయన మనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని నేను ఆలోచించితే నాకు కనిపించింది ఏమిటంటే ఆయన ఎట్లా ఆలోచిస్తాడో అట్లా రాస్తాడు అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. తను ఎట్లా ఆలోచిస్తాడో అదే పద్ధతిలో ఇందాక వెల్చర్ నారాయణరావు గారు చెప్పిన కథకుడు రచయిత అనేటటువంటి రెండు విభజన అది చాలా గొప్ప అంశం. అది ఆ చూపు మాస్టర్కి ఉండి చేశారా లేదంటే ఆయన కథ చెప్పటం పద్ధతిలో అది వచ్చిందా అని నేను చాలా కాలం ఆలోచించాను. ఆయన నాకు అర్థమైన మేరకు ఏంటంటే ఆయన ఆ విషయం తెలిసి చేసినట్టుగా నేను అనుకోను నాకు అర్థమైన మేరకు. కాకపోతే ఏమిటి అంటే ఎప్పుడైనా చిత్తశుద్ధితోటి ఒక విషయం పట్ల లోతైనటువంటి అవగాహనతోటి రాస్తున్నప్పుడు అట్లాంటివి మెలకువలు అవి డెవలప్ చేసుకుంటూ పోవడానికి రచయితకి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ రకమైనటువంటి మెలకువల గురించి ఆయన చాలా విషయాలు చెప్తారు. కానీ ఆయన మెలకువల కన్నా ఆయన ఆలోచన శక్తికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అన్నమాట. ఆయన జీవితాన్ని ఎంతసేపు మాట్లాడాలో నాకు తెలియదు, నేను ముందు రాలేకపోవడం వల్ల బహుశా అయ్యా ప్రతి మనిషికి ప్రతి వ్యక్తి ప్రతి వక్తకి 10 నిమిషాలు అంటే ఆచార్యులు అందరూ ఎక్కువసేపు మాట్లాడతారు, నాకు లాంటి సామాన్యులు అంతసేపు మా ఎలాగా మాట్లాడలేం. కానీ ముఖ్యంగా ఆయన ఊళ్ళో ఒక జగన్నాథ స్వామి టెంపుల్ ఒకటి ఉండింది. అది ఆ టెంపుల్ని చూసి ఆయన దాన్ని శ్రీరాములు నాయుడు న్యాయమంటపం కింద ఆయన ఊహించుకోవడం అన్నది దాని గురించి చాలా రోజులు నేను ఆయన తర్కించుకోవడం జరిగింది అన్నమాట. అది ఎందుకంటే దానికి ఎదురుకుండానే ఈ ఒక సైడ్కేమో ఈ అంటే వరసల్లో ఉండేటటువంటి ఇళ్ళు మన హరిజనులవి, ఇటు పక్కనేమో మిగిలిన వాళ్ళవి, అలా ప్రతి పల్లెటూళ్ళలోనూ కూడా ఒక్కొక్క పొలం ఒక్కొక్క ప్రాంతంలోనూ ఒక్కొక్క చోట గుమిగూడి జీవించడం అనేటటువంటి విధానం మనకు అనేక వేల సంవత్సరాలుగానో బహుశా వందల సంవత్సరాలుగానో ఉన్నటువంటిది. కానీ వాటిని అబ్జర్వ్ చేయడానికి ఆయన నువ్వు మీరు వెళ్ళారా మాస్టర్ అని అడిగాను నేను. అంటే ఈ గుడికి ఎదురుకుండా ఉన్నటువంటి ఆ దీంట్లో చీకటిలో ఆ లోపల ఉన్నటువంటి వస్తువులు ఏవేవి ఉన్నాయి అన్నది ఎట్లా తెలిసింది మీకు, మీరు వెళ్ళి చూసారా అని అడిగితే వెళ్ళాను నేను చూశాను అని చెప్పారనమాట. చెప్తే దాని గురించి ఇంకొక విషయం ఏంటంటే పురాణం శ్రీమణి శర్మ గారు అన్నారు ఒకసారి ఆయన చదరపడుగు ఎండ అని అడిగి అంటే ఎదరపడుగు కొలిచి మరి ఆ ఎండ గురించి రాస్తాడండి అని ఆయన కొత్త కరటాలు అనేటువంటి వ్యాసంలో చెప్తారన్నమాట.
ఇట్లాగా ఆయనలో సునిశ్చితమైనటువంటి పరిశీలనా శక్తి, తనకు తాను ఒక రచయితగా దాన్ని అభివృద్ధి చేసుకునేటటువంటి మెలకువ, తర్వాత తను రాసిన దాన్ని ఏమాత్రము కూడా అంటే తను కల్పిస్తున్నానో లేకపోయినట్లయితే దాని గురించి తనకు తెలియదనో అనిపిస్తే ఆయన దాన్ని నిస్సంకోచంగా వదిలేయడం, ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు చాలా తక్కువగా అరుదుగా ఉంటారని అనిపిస్తుంది. ఎందుకంటే రచయితలు సర్వసాధారణంగా పిల్లల కన్నా కూడా వాళ్ళ రచనల్ని ఎక్కువ ప్రేమించేస్తారు. అట్లాంటిది ఆయన చేసినట్టుగా నాకు కనిపించదు. ఎందుకంటే ఆయన 56 వరకు రాసిన రచనలు రచనలే కావు అన్నట్టుగా ఆయన వదిలేయగలిగారు. అలాగే ఆ తర్వాత కూడా ఆయన ఎన్నో ఆయన దశరా దశవిధ రాముళ్ళు అనే పేరుతోటి 15 రకాలైనటువంటి రాముళ్ళు, పావన రామయ్య, పట్టాభి రామయ్య, సీతారాములు, అప్పలరాముడు, శ్రీరాముడు, ఇట్లాగా ఒక 10 పేర్లు ఉన్నాయన్నమాట. ఈ 10 పేర్లతోటి ఆయనకి ఏ ఊహలు అయితే ఉన్నాయో అంటే ఆ పేరుకు సంబంధించింది వాటిని గురించి కథలు రాశారు. ఆ కథలు వాళ్ళలో ఏది ఆయనకి సరైన కథ అనిపించిందో వాటిని మాత్రం ఉంచుకుని మిగిలినవన్నీ చింపేశారు అన్నమాట. అంతటి నిక్కచ్చిగా తన కథను గురించి ఇది పనికొస్తుంది ఇది పనికిరాదు అనేటటువంటి ఆ లోతు ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఈ సందర్భంలో నాకు మాట్లాడడానికి కూడా అవకాశం ఇచ్చినందుకు సాహిత్య అకాడమీ వారికి, శివారెడ్డి గారికి, ఇంకా పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ముగిస్తున్నాను. నమస్కారం సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తర్వాత జయప్రద గారు, సిఎల్ఎల్ జయప్రద గారు, అమ్మా మ్యూట్ లో ఉన్నారా? అమ్మా అన్మ్యూట్ చేసుకున్నానా? మీకు వచ్చింది అన్మ్యూట్ భాష? వింటున్నా కదా అమ్మా. జయప్రద గారు అయిందండి. నమస్కారం, వినిపిస్తుందండి? నమస్కారం తల్లి. ఒక్క విషయం ఇక్కడ చెప్పాలండి, సిఎల్ఎల్ జయప్రద గారు కాళీపట్నం రామారావు గారి యజ్ఞంతో 9 సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన పుస్తకం అది. యజ్ఞంతో 9 పుస్తకాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేశారు. ఆ ఇంగ్లీష్ లోకి అనువాదం చేస్తున్నప్పుడు మాస్టర్తో సిఎల్ జయప్రద గారి అనువాద పద్ధతి ఏంటంటే, ఏ పుస్తకం అయితే అనువాదం చేస్తున్నారో ఆవిడ ఆ రచయితతో గంటల తరబడి కూర్చుని రోజుల తరబడి మాట్లాడి కానీ అనువాదం పూర్చేయి. మామూలుగా ఆషామాషి వ్యవహారం చేసే మనిషి కాదు ఆవిడ. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఒక కథ చేయడానికి అల్లం శాస్త్రిరావు గారు చీకటి కథ చేయడానికి దాదాపుగా 4 రోజుల పాటు శాస్త్రిరావు గారితో మాట్లాడుతూనే ఉన్నారు, కంటిన్యూ కలుస్తూనే ఉన్నారు ఆయన. అట్లా అనువాదం చేశారు ఇంగ్లీష్ లోకి, వారు మాట్లాడతారు. పెద్దలందరికీ నమస్కారం అండి. అధ్యక్షులు శివారెడ్డి గారికి, నవీన్ గారికి, కేంద్ర సాహిత్య అకాడమీ వారికి నా కృతజ్ఞతలు. నేను రామారావు గారి సాహిత్యం గురించి కాక ఆయనతో నాకున్న పరిచయం, నా ప్రయాణం గురించి క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను. 2005 అనుకుంటాను అకాడమీ వారు నాకు యజ్ఞంతో 9 ఇచ్చి దీన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేయాలని అడిగారు. మామూలు పాఠకురాలుగా చదవటం వేరు, ఒక అనువాదకురాలుగా కథల పుస్తకం చదవటం వేరు. మొత్తం పుస్తకం చదివాను. ఇందాక ఎందరో పెద్దలు చెప్పినట్టు పూర్తిగా అర్థమైనట్టు లేదు, అర్థం కానట్టు లేదు, కొంచెం బెంబేలు పడిపోయాను. శ్రీకాకుళం భాష, ఎన్నో వ్యవహారాలు, ఇవన్నీ నాకు ఎలా తెలుస్తాయి, ఏం తెలుస్తాయి అని తప్పదు కనుక మాస్టర్కి ఫోన్ చేసి చెప్పాను. ఇట్లా వాళ్ళు అడుగుతున్నారు చేయాలని, నేను మరి చేయగలను, నాకు శక్తి ఉందో లేదో తెలియదు అని. ఆయన ఏమి భయపడకమ్మా, నీకు ఏమి వివరాలు కావాల్సినా సరే నేను చెప్తాను అని చెప్పారు. అలాగే నేను పెద్దవారు వాళ్ళింటికి నేనే వెళ్ళాలని చెప్పి ఎన్నోసార్లు వస్తాను మాస్టారు అంటున్నాను, కానీ అప్పుడు యూనివర్సిటీలో పని ఒత్తిడిగా ఉండటం మూలాన తర్వాత చీకటి పడిన తర్వాత ఇళ్ళు వెతుక్కుంటూ వెళ్ళే అంత అవగాహన లేకపోవటం మూలాన వస్తానని చెప్తున్నాను కానీ ఎప్పటికీ వెళ్ళలేదు. ఒకరోజు సాయంకాలం భోజనం అయిన తర్వాత న్యూస్ పెట్టుకుని వింటూ కూర్చున్నాను కొంచెం రిలాక్స్ అవ్వడానికి. సడన్గా తలుపు ఎవరో కొట్టారు. ఎవరా అని చెప్పి వెళ్ళి చూస్తే మాస్టారు, ఆయన వెనకాల సుబ్బారావు గారు, ఆయన కుమారుడు. అప్పటికే మాస్టర్కి దాదాపు 80 ఏళ్ళు వస్తున్నాయి. ఆయన కొడుకు కూడా పెద్ద. ఆయన లోపలికి వచ్చి కూర్చు
కూర్చున్నారు 10 నిమిషాలు, ఏదో సాహిత్య సభ నుంచి వస్తున్నానని చెప్పారు. తర్వాత అమ్మ వస్తానన్నావు అంటే మాస్టర్ రావలేదు అంటే అందుకే నేనే వచ్చేసానమ్మా, ఏం పర్వాలేదు ఎవరు వచ్చినా పర్వాలేదు అన్నారు. సరే నీకేమేమి సందేహాలు ఉన్నాయి, చదవటం అయిందా పుస్తకం అంటే పని ఒత్తిడి మూలానా ఇంకా ఏమి ముందుకు వెళ్ళట్లేదు మాస్టారు అని చెప్పాను. ఆయన చిన్న వాక్యాల్లో చాలా స్ఫూర్తినిచ్చే విషయాలు చెప్తారు. ఆయన ఒకటే చెప్పారు, అమ్మ నా చాలా మంచి కథలు, నేను రాసిన కథలు చాలా మంచి కథలు అని అందరూ అనుకునేవన్నీ నేను రోజుకు 16 గంటలు పనిచేసినప్పుడు రాశానమ్మా, మొదలుపెట్టు అవుతుంది అని చెప్పారు. ఆ తర్వాత ఒక టైం నాకు ఫోన్ నెంబర్ ఇచ్చి, నేను శ్రీకాకుళంలో ఉంటాను ఫోన్ నెంబర్ ఇచ్చి ఒక టైం కూడా ఇచ్చారు, 6 గంటలు. 6 గంటలకి ఆ రోజు చదివిన వాటన్నిటిలో నేను తెలియని విషయాలన్నీ కూడా రాసుకుని ఆయన అడగటం, ఆయన అంత వివరంగా మొత్తం చెప్పటం, నేను మళ్ళీ వెళ్ళి ఆయన కలిసింది లేదు. ఇలాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కథ చదువుతున్న కొద్దీ చాలా ఆశ్చర్యం చాలా ఆనందం కలుగుతూ ఉండేది. అలాగే ఇవి ఇంగ్లీష్లోకి ఎలా వెళ్తాయి అనేది ఒక పెద్ద సమస్య. నాకు నచ్చిన కథలో యజ్ఞం అంటే, యజ్ఞం గురించి చాలామంది మాట్లాడారు, తర్వాత యజ్ఞం తర్వాత అదే పేరుతో మరో యజ్ఞం అని ఇంకో యజ్ఞం అని ఏదో చాలా కథలు కూడా వచ్చినాయి. అది ఒక స్ఫూర్తిగా తీసుకుని దాని మీద ఐ థింక్ 3-4 కథలు కూడా వచ్చినట్టు గుర్తు, ఎవరు దాని గురించి చెప్పలేదు. తర్వాత ఈ యజ్ఞంతో 9 కథల్లో దాదాపు అన్ని పేర్లు కూడా చావు, ఆర్తి, శాంతి, అన్ని చిన్న చిన్న కథ, ఒక జీవధార ఒకటే 4 అక్షరాల పేరు, మిగిలిన అన్ని కూడా అన్ని 3 అక్షరాలు చిన్న కథలు. ఆ చిన్న పేరులోనే కూడా క్లుప్తంగా చెప్పదలసిన విషయాన్ని ఆయన చెప్పారు. తర్వాత చావు అనే కథలో ఇందాక కొంతమంది పెద్దలు చెప్పారు, ముసలమ్మ మంచంలో ఉన్నప్పుడు పూర్తిగా కూడా బట్టలు ఉండవు, అలా తీసుకుని చనిపోతూ నన్ను కనీసం చనిపోయినప్పుడైనా బాగా చక్కగా వెచ్చగా ఉండేటట్టు కాల్చమని అడుగుతుంది. ఆయన దానికి దళిత నేపథ్యం అనే మాట ఎక్కడా వాడకపోయినా ఆ రోజు వాళ్ళు కట్టెల కోసం పడిన శ్రమ, వాళ్ళు పొందిన అనుభవాలు అవన్నీ చూస్తే తప్పకుండా ఈ కుటుంబం దళిత కుటుంబమే అనిపిస్తుంది. అలాంటిదే ఆర్తి అనే కథలో కూడా. ఇది అత్త తల్లి వీళ్ళిద్దరి మధ్య ఉన్న విభేదాల మూలాన యువదంపతులు కలుసుకోవటానికి అవకాశం కలగదు. ఏంటంటే అసలు విషయం ఏంటంటే ఆర్థిక సూత్రం, పండగలప్పుడు అంటే సంక్రాంతి, సంక్రాంతి అప్పుడు అల్లుడు లేడు కనుక కూతురు నా ఇంట్లో ఉండాలంటే తల్లి, లేదు మా అబ్బాయి ఉన్నా లేకపోయినా నా కోడలు కనుక నా ఇంట్లో ఉండాలి, నా మాట లేకుండా నువ్వు తీసుకెళ్ళటానికి వీల్లేదని. అసలు విషయం ఏంటంటే ఆ రోజులు కూలి రోజులు, ఎవరింట్లో ఉంటే కోడల కూలి, అలా కూతురు కూలి అక్కడికే వస్తుంది. ఇక్కడ తల్లిను అత్త మధ్య తేడా ఏంటంటే ఒక ఆమె పేదామ అయితే ఇంకా నిర్భాగ్యురాలు. ఈ ఇద్దరి మధ్య ఉన్న ఆర్థిక తారతమ్యాలు చాలా వివరంగా చెప్పి ఆ యువ దంపతులు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎంత ఆర్తి పడతారో వాళ్ళు కలుసుకోవటానికి చివరికి ఒక పొరిగింట సాయంతో ఇది జరుగుతుంది. ఈ ఆయన ప్రేమ కథలు ఎప్పుడూ రాయలేదు కానీ ఆ ప్రేమ, ఆ యువ దంపతుల మధ్య ఉన్న ప్రేమ ఆర్తి ఈ కథలో చాలా స్పష్టంగా చెప్పారు. తర్వాత వీటన్నిటిలో ఏంటంటే ఎన్ని రకాల ఎంతో మంది స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ మనకు కనిపిస్తూనే ఉంటారు. ఇందులో హింసలో చిన్న అమ్మాయి అర్థం కాదు అమ్మాయికి ఇంట్లో ఏం జరుగుతుందో. అక్క వస్తుంది, అక్క కోసం టీకి వెళ్తే ఆ టీ కొట్లో అమ్మాయి మీద ఏదో వాళ్ళ కుటుంబం నుంచి ఏదో మాట్లాడుతుంటారు, ఆ అమ్మాయిని కూడా ఒక విధంగా చూస్తారు. ఈ అమ్మాయికి ఏదో జరుగుతుందని కానీ ఏం జరుగుతుందో తెలియదు. ఇంటికి వచ్చేటప్పటికి బంధువులందరూ ఆ టీ ఇస్తుంది అక్క తాగుతుంది కానీ బంధువులందరూ వచ్చి మొత్తానికి అక్కను పంపించేస్తారు. దారి తప్పిన అమ్మాయి కనుక ఆ అమ్మాయిని ఇంట్లో ఉంచుకోవటానికి వీల్లేదు అని తల్లి పైన ఒత్తిడి కుటుంబం చేసే. అంటే ఈరోజు స్త్రీవాదులు మేము ఎంతో మంది మాట్లాడుతున్నాం, సంఘం కట్టిన గోడలు ఎంత బలంగా ఉంటాయి, ఈ హింస ఎంత విపరీతంగా ఉంటుందని. ఆయన చాలా సింపుల్గా ఆ హింస యొక్క లక్షణం అంతా కూడా చాలా వివరంగా చెప్పారు, చిన్నపిల్లకి కూడా చాలా బాగా అర్థమవుతుంది. ఇన్ని కథల్లో ఎంతమంది వ్యక్తుల్లో నాకు తారసపడింది ఏంటంటే రకరకాల గొంతులు వినిపిస్తాయి. నా బుక్ రివ్యూ చేసిన వాడు ఆయన కారా గురించి హీజ్ ఎ వెంట్రిలోక్విస్ట్ అన్నారు, వెంట్రిలోక్విస్ట్ అని. ఈ గొంతులన్నీ ఇంగ్లీష్లోకి ఎలాగే వెళ్తాయి, ఇందులో యాసలు ఉన్నాయి, మాండలికి ఉంది, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోకి తీసుకురావటం అంత సులభమైన పని కాదు. సామాజిక నేపథ్యం, ఆర్థిక నేపథ్యం, ఆ వ్యక్తులు వాళ్ళందరి గురించి చాలా వివరంగా తెలియాలి. ఆయన నేను ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు, ఆయన చెప్తూనే ఉన్నారు, నేను డ్రాఫ్ట్స్ చేసుకుంటూనే ఉన్నాను. చివరికి
ఈ పని జరుగుతున్నప్పుడే ఇంకొక అవకాశం కూడా వచ్చింది నాకు. ఆకాశవాణి వాళ్ళు మాస్టర్ని ఇంటర్వ్యూ చేయమన్నారు. వేణుగోపాల్ గారు, ఆయన భార్య నన్ను కథానిలయానికి తీసుకెళ్లారు. కథానిలయం అంతా చూసి చాలా ఆనందపడ్డాను. ఒక వ్యక్తి ఇంత పని చేయటం, ఇంత లక్ష్యంతో, క్రమశిక్షణతో ఆ వయసులో చేయటం అనేది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. మొదటి అంతస్తంతా చూపించి పైకెళ్ళి చూసిరామ్మా నువ్వు అన్నారు. అన్న తర్వాత ఈ ఇంటర్వ్యూ సంగతి. తర్వాత ఇట్లాగా నేషనల్ రేడియోలో బ్రాడ్కాస్ట్ కోసం ఇంగ్లీష్లో అనువాదం, ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేయాలండి అన్న అని చెప్పాను. ఇంగ్లీష్ పెద్దగా రాదులేమ్మా, అయినా ప్రయత్నం చేద్దాం. నేను స్టన్ అయిపోయాను. ఇంగ్లీష్ రాదంటున్నారు, ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేయాలి ఎలాగా అనుకుని. అంటే ఆయన తెలుగులో నువ్వు ప్రశ్నలు అడిగేసాయి, నువ్వు ఆన్సర్లు రాసుకో, నువ్వు మొత్తం ఇంగ్లీష్లో రాసుకురామ్మా అన్నారు. సరే, ఇంగ్లీష్లో రాసిన ప్రతులతోనే ఆకాశవాణి వెళ్ళాము. ఆయన చేతిలో ఒక ప్రతి, నా చేతిలో ఒక ప్రతి. చాలా చక్కగా ప్రతి దానికి ఆయన చెప్పవలసిన రీతిలో, ఇందాక ఎవరో చెప్పారు దేనికి ఎంత శ్రద్ధ పెట్టాలో అంత శ్రద్ధ ఆయన పెట్టగలరు. మొత్తానికి ఇంటర్వ్యూ అయ్యింది, చక్కగా వచ్చింది. తర్వాత అది వేరే జర్నల్లో కూడా వచ్చింది. నాకు ఆయనతో పనిచేసిన కాలంలో ఏంటంటే, మేము యూనివర్సిటీలో ఎక్కడో పనిచేసేటప్పుడు ఒక రోజు లెక్క పెట్టుకుంటాం, ఈ రోజు ఇంత ఇన్ని గంటలు, ఆ రోజు అన్ని గంటలు అని చెప్పేసి. ఆయన గంటలు లెక్క పెట్టుకోలేదు, సంవత్సరాలు లెక్క పెట్టుకోలేదు, జీవితాంతం పనిచేస్తూనే ఉన్నారు. నేను వెళ్ళినప్పటికే ఆయన రోజు 8 గంటలు కథానిలయంలో ఉండేవారని చెప్పారు. ఆయన అవార్డ్స్ వచ్చిన డబ్బంతా కూడా ఆ కథానిలయంలోనే పెట్టారు. ఆయన కథకుడుగా అందరు మా పాఠకుల మనసుల్లో అందరూ దీంట్లో నిలిచిపోతే, ఆయన చేసిన ఈ కథానిలయం మూలాన కొన్ని తరాల వరకు తెలుగు కథ ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ అన్ని భాషల్లోనూ కూడా దొరుకుతుంది. ఆయన వ్యక్తిత్వం చూస్తే నాకు చాలా నచ్చిన విషయాలు ఏంటంటే, చాలా నిజాయితీపరుడు, తర్వాత చాలా నిరాడంబరంగా ఉండేవాళ్ళు. ఆ రోజు సాయంకాలం స్కూటర్ పైన మా ఇంటికి వచ్చేసినట్టే వైజాగ్లో ఎవరు పిలిచినా సరే శ్రీకాకుళం నుంచి చక్కగా బస్సు ఎక్కేసేసి ఎవరో చేతులు సభల్లో మాట్లాడని విషయంలో ఒక్కటి కూడా అతిశయోక్తి ఉండేది కాదు. ఎంత చిన్న రచయిత అయినా సరే, ఎవరైనా సరే, అందులో ఉన్న మంచి విషయాలే ఆయన చెప్పేవాళ్ళు. అలాగా ఎవరి భుజం తట్టాల్సి వచ్చినా ఆయన ఎప్పుడూ వెనకాడలేదు, తప్పకుండా మంచి మాట చెప్పేవాళ్ళు. తర్వాత నిరహంకారం, ఏ రోజు ఆయన నేను ఇంత పెద్ద రచయితని అన్న భావన ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మేము ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎవరో వచ్చి సడన్గా ఆయన కాళ్ళ మీద పడి దండం పెట్టారు. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన వ్యక్తిత్వానికి వాళ్ళు దండం పెడుతున్నారని, ఆయన్ని తరతరాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ అప్పుడు నాకు సాహిత్య అకాడమీ వాళ్ళు అవకాశం ఇచ్చి ఈ ఆయన యజ్ఞంతో 9 ఇంగ్లీష్లోకి అనువాదం చేసే అవకాశం ఇచ్చినందుకు, ఈరోజు నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞత చెప్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అలాంటి వ్యక్తులు చాలా అరుదైన వాళ్ళు ఉంటారు, ఆయనకి నాని వాళ్ళు. ధన్యవాదాలు తల్లి, నమస్కారం. సంతోషం తల్లి, నాకు తెలుసు మీరు ఎట్లా కష్టపడతారు అనువాదం చేయటానికి. తర్వాత అక్కినేని కుటుంబరావు గారు. అయ్యా కుటుంబరావు గారు నమస్కారాలు. నమస్కారం అండి. మరి ఏం లేదు కుటుంబరావు గారు, కారామాసారం పెట్టారు సాహిత్య అకాడమీకి అద్భుతంగా. వారు 4 మాటలు మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ బాధ్యులకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నమస్కారం. కాళీపట్నం రామారావు గారి గురించి, ఆయన కథల గురించి, కథా నిలయం గురించి అందరూ మాట్లాడుతూనే ఉన్నారు, మాట్లాడతారు, ఇంకా అందరికి తెలుస్తూనే ఉన్న విషయాలు. ఆయన మీద ఒక డాక్యుమెంటరీ తీసాము, దాని విషయం గురించి నేను కొంచెం, అంటే ఇంతకుముందు ఎక్కడ మాట్లాడలేదు, రాయలేదు, ఇప్పుడు చెప్తా కాస్త. కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు ప్రసిద్ధులైన, ప్రఖ్యాతులైన గొప్ప రచయితల గురించి డాక్యుమెంటరీస్ తీయటం అనేది వాళ్ళకి అలవాటు. అయితే కొన్ని సంవత్సరాల పాటు మన తెలుగు నుంచి ఎవరిని చేయాల, ఎందుకని ఇట్లా చదువుతుంది అని నేను కారాగు గారి గురించి ఒక డాక్యుమెంటరీ తీస్తే బాగుంటుంది అని శ్రీనివాసరావు గారు సెక్రటరీ అవగానే వెళ్ళి కలిసి అన్నమాట. కలిసి తెలుగులో ఎవరు తీలేస్తారు, ఇది చాలా అన్యాయం కదా తెలుగు రైటర్స్కి, మరి మిగతా రైటర్స్ అందరు బాగా తీస్తున్నారు, అందరు వస్తున్నారు, ఒక్కొక్కళ్ళు 5 ఆరుగురు కూడా వస్తున్నాయి,
అని చెప్తే నిజమేనండి, కారాగారి గురించి మీరు చెప్పిన మాట నిజమే, అది చేద్దాము తప్పకుండా అని ఆయన ప్రాజెక్టు శాంక్షన్ చేయించారు. అయితే కాళీపట్నం రామారావు గారి గురించి డాక్యుమెంటరీ తీయాలి అంటే నేను ఆయన ఎప్పుడు కథలు రాస్తే అప్పుడే చదివాను, తర్వాత కూడా చదువుతూనే ఉన్నా కానీ మళ్ళీ ఒకసారి కొత్తగా చదవాలి అని చెప్పేసి అన్నీ చదివి చాలా ఉద్వేగానికి లోనయ్యాను. ప్రతి కథ నాకు ఇష్టమైందే. ఆయనతో ఆ డాక్యుమెంటరీ తీయటం ఎంతో అదృష్టం అని అనుకున్నాను అనమాట. అనుకుని స్క్రిప్ట్ రాసుకుందాం మొదలుపెట్టాను. అయితే ఏంటంటే ఈ డాక్యుమెంటరీస్ ఇంగ్లీష్లో ఉండాలి. నేనేమో ఇంగ్లీష్లో చాలా పండితుడిని, శివారెడ్డి గారి కంటే ఏమీ రాదు ఇంగ్లీష్, అందుకే మరి శివారెడ్డి గారి కంటే గొప్ప పండితుడు అనేది. అందుకని ప్రొఫెసర్ వింజ సుధాకర్ల సహాయం తీసుకుని దాన్ని ఇంగ్లీష్లోకి మార్చుకుని సెప్టెంబర్ 2012లో గురజాడ జన్మదిన ఉత్సవాలు జరుగుతున్నాయి అక్కడ. ఆ టైంలో రామినాయుడు గారు రాజాం రండి అని చెప్పేసి పిలిచారు మమ్మల్ని. సరే రాజాం వెళ్ళి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత విజయనగరం వెళ్ళాం. విజయనగరం తర్వాత మేము అనుకున్నది ఏంటంటే ఈ మా కెమెరా యూనిట్ అంతా అక్కడికి వస్తుంది, విజయనగరం వస్తుంది, కెమెరా కానీ లైట్స్ కానీ కెమెరామెన్ అందరూ విజయనగరంలో కలిసి అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్తాము. శ్రీకాకుళంలో విభిన్మూర్తి గారిని కలిసి కథానిలయం గురించి, కథానిలయము ప్లస్ మురపాక అవన్నీ అవుళ్ళు వంశధార పొందూరు ఇవన్నీ చూడాలి అని చెప్పి అనుకున్నాము. అయితే ఆశ్చర్యంగా విజయనగరంలో విభిన్మూర్తి గారు వాళ్ళ భార్య గారితో సహా రామలక్ష్మి గారితో సహా బయలుదేరి బెంగళూరు వెళ్తున్నానని చెప్పాడు. సామాన్ వేసుకొచ్చాడు, బయలేవాడు అయ్యా బాబు నీకోసం నేను ఇన్ని ప్రోగ్రాములు పెట్టుకుంటే నువ్వు ఎట్లా వెళ్తావని. ఆయన చాలా మొఖమాటం కదా, మనకు మొఖమాటం లేకుండా అడిగి ఆయన నేనక తిప్పా తీసుకుని శ్రీకాకుళం వెళ్ళిపోయాం. 2 రోజులు అక్కడ ఉన్నాం. ఉండి అక్కడి నుంచి మురపాక వెళ్ళాను, పొందూరు వెళ్ళాను. పొందూరులో పుట్టాడు ఆయన, మురపాకలో పెరిగాడు. ఆయన పుట్టిన ప్లేసు, ఆయన తిరిగిన ప్లేసులు మురపాకలో, అలాగే పొందూరులో ఆయన ఆ చెరువుగట్టు అమ్మట తిరుగుతూ ఉండేవాడిని అని చెప్పాడు. ఆ చెరువుగట్లు ఈ మొత్తం అంతా అక్కడ ఏ ప్రజల గురించి అయితే ఆయన రాశాడో ఆ ప్రజలు ఇవన్నీ కవర్ చేసుకుంటూ ఆ నదులు ఇవన్నీ తీసుకుంటూ వైజాగ్ వచ్చాను. వైజాగ్లో కూడా బ్యాచులర్గా ఒక రూమ్లో ఉండేవాడిని అని చెప్తే ఆ రూమ్ అడ్రస్ తీసుకుని అది కూడా తీశాను. దానిలో అన్నీ తీసుకున్న తర్వాత ఈయన దగ్గరికి వెళ్ళాం. ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు నాతో మాట్లాడి, ఏంటి మాస్టారు ఏంటి అన్నారు, మీతో విషయం మాట్లాడాలి అన్నారు. ఏంటి అని అంటే రేపొద్దున్న హైదరాబాద్లో బురజాడ అవార్డు ఇస్తున్నారు నాకు 100,000 రూపాయలు, అది నన్ను రావాల్సిందేనని అంటున్నారు వాళ్ళు. ఇవాళ రాత్రికి వెళ్ళాలి, రేపు రాత్రికి బయలుదేరి రావాలి, కానీ రేపు మీకు డేట్ ఇచ్చాను నేను, ఎప్పుడో 15 రోజుల ముందు మీరు బుక్ చేసుకున్నారు నన్ను, 20వ తారీఖు పర్వాలేదు అని చెప్పాను నేను రాసుకున్నాను. ఆ 20వ తారీఖు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు 100,000 రూపాయలు ఇస్తారు, అది తీసుకొచ్చి కథానిలయానికి ఇచ్చేసుకుంటాను. మీకు డేట్ ఇచ్చా కాబట్టి అట్లా ఎట్లా వెళ్తారు అని అంటారనుకోండి, ఒక మాట మానేస్తాను అన్నారు అనమాట భార్య వాళ్ళు. సార్ ఏంటి మానేసేది, కథానిలయానికి డబ్బులు వస్తే మీకు అవార్డు వస్తుంది, మీరు మానటానికి వెళ్ళేది వెళ్ళి రండి నేను అడ్జస్ట్ చేసుకుంటానులే అని చెప్పేసి అంటే ఆయన ఆ రోజు 19వ తారీఖు నైట్ రైల్లో వెళ్ళి అవార్డు తీసుకుని 20వ తారీఖు నైట్ రైల్లో వచ్చేసారు. అంటే 21వ తారీఖు పొద్దున్నే ఉన్నారనమాట, నేను సిద్ధం అన్నారే. అంటే నేను అన్నాను, రాత్రి 2 రాత్రులు ప్రయాణం చేశారు కదా, ఇవాళ కూడా రెస్ట్ తీసుకోండి, ఎల్లుండి పెట్టుకుని రేపు పెట్టుకుందాం అన్నాను. లేదు లేదు నేను బాగానే ఉన్నాను, కంఫర్టబుల్గా ఉన్నాను, ఏం పర్వాలేదు మీరు కానీ ఉన్నారు. అంటే ఇంకా ఆయన తెన్నేటి విశ్వనాథం పార్కు వైజాగ్లో ఉంది, అక్కడికి తీసుకెళ్ళి సముద్రం పక్కన అక్కడ తీసుకెళ్ళి ఆయనతో కొంచెం షార్ట్స్ తీసుకుంటూ ఇటు నుంచి అటు నడవండి, అటు నుంచి ఇటు నడవండి, అటు చూడండి, ఇటు చూడండి, సముద్రం ఎక్కడ చూడండి, ఇట్లా చేయండి, అట్లా చేయండి అని రకరకాల షార్ట్స్ తీసుకుంటూ అంత పెద్ద ఆయన్ని భలే తిప్పలు పెడుతున్నానే అనుకున్నాను. అనుకుని మిమ్మల్ని ఈ వయసులో దాదాపు ఆయనకి 87-88 ఏళ్ళు అప్పటి 12వ 12లో చాలా ఇబ్బంది పెడుతున్నాను సార్, నాకు బాగా ఇబ్బందిగా బాధగా ఉంది అన్న. మీరు బాధపడొద్దు, 4-5 ఏళ్ల క్రితమైనట్టయితే ఎదురుగుండం అన్న కొండ ఎక్కి దిగమంటే దిగేవాడిని నేను, ఇప్పుడు ఎక్కమంటే ఎక్కలేను కానీ ఈ మాత్రం పర్వాలేదు అని పాపం ఇదయ్యారు.
అయితే నాకు అనిపించింది ఏంటంటే సాహిత్య అకాడమీ వాళ్ళు చాలాసార్లు ఏం జరుగుతుందంటే నేను అన్నాను కూడా ఈ ఫిల్ము చూపించేప్పుడు ఏ రైటర్కైనా 70 ఏళ్ళు వచ్చేసరికి మీరు వాళ్ళ మీద ఫిల్మ్ తీయడానికి ఏ ప్రయత్నం చేయండి, వాళ్ళు 80 ఏళ్ళు 85 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఆరోగ్యం బాగుండదు, మాట్లాడలేరు, నడవలేరు, రూపురేఖలు మారిపోతాయి, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది, అసలు కొంతమంది పోనైపోతారు, మంచి మంచి రైటర్స్ పోతారు మనకి దొరకకుండా. అందువల్ల మీరు 70 ఇయర్స్ వచ్చినప్పుడు కాస్త వాళ్ళని తీయడానికి ట్రై చేయండి అని చెప్పాను. వాళ్ళు ఏం చేస్తున్నారు అది ఎంత వేరే విషయం అనుకోండి, కానీ మాస్టర్కి మాత్రం జ్ఞాపక శక్తి ఏ మాత్రం తగ్గల. చిన్నప్పటి నుంచి అప్పటి వరకు ఉన్న ప్రతి ఇన్సిడెంట్ ఎట్లా ఎంత డీటెయిల్డ్గా నెమ్మదిగా శాంతంగా హాయిగా చెప్పారంటే ఇంకా అది ఇంకా మనం ఇదైపోతాం అన్నమాట. అంత ఓపికతో అంత జ్ఞాపక శక్తితో ఆయన అట్లా మాట్లాడారే అని అనిపించింది. నాకేంటంటే ఆయనతో కాకుండా ఆయనే కాకుండా సీతామహాలక్ష్మి గారు ఆయన భార్య గారు కూడా ఉంటే బాగుంటుంది అంటే ఆవిడ లేదు అప్పుడు అక్కడ చిన్నబ్బాయి దగ్గర ఎక్కడో వేరే ఊళ్ళో ఉన్నట్టుంది. సుబ్బారావు గారికి చెప్పాను నేను, చెప్తే లేదంటే తీసుకొచ్చేస్తానని చెప్పేసి అప్పటికప్పుడు వెళ్ళి కారులో ఆవిడని తీసుకొచ్చారు. ఆవిడని సుబ్బారావు గారిని మొత్తం ఫ్యామిలీని మొత్తం వాళ్ళ ఉన్న ఫొటోస్ అవార్డ్స్ మొత్తం తీసుకున్నాను. తర్వాత చాలామందితో ఇంటర్వ్యూ చేశాను, విభనమూర్తి, రామచంద్రరావు, కవన్ శర్మ, డాక్టర్ కృష్ణమూర్తి, మృణాలని, కేతు విశ్వనాథ్ రెడ్డి, డాక్టర్ నరేంద్రనాథ్. ఈ నరేంద్రనాథ్ గారి దగ్గర యజ్ఞం ఒరిజినల్ సంపుటి ఉంది, అంటే ఈయన రాత ప్రతి ఉంది, రామారావు గారు రాసిన రాత ప్రతి ఆయన దగ్గర ఉంది, ఆయనకి ఇచ్చారనమాట. సో అది కూడా తీశాను. ఇవన్నీ తీసేసరికి దాదాపు 10 గంటలు వీడియో వచ్చిందాం. వీళ్ళకి మనకి సాహిత్య అకాడమీకి కావాల్సింది 1 అవర్ 28 మినిట్స్ మాత్రమే. సో ఆ 10 గంటల దీనిలో నుంచి గంట తీయటానికి, దాని నుంచి 28 నిమిషాలు తీయటానికి చాలా కష్టపడ్డాను నేను ఎడిట్ చేయటానికి. మొత్తమే చేసి ఇచ్చేసామనుకోండి, అది తర్వాత ఇచ్చేసారు. వాయిస్ ఓవర్ ఏమో వింజతో ఇప్పించాను. నా రిక్వెస్ట్ ఏంటంటే సాహిత్య అకాడమీ వాళ్ళతో ఈ రామారావు గారు ఈ సందర్భంలో అయినా సరే ఈ నివాళి ఇవన్నీ ఇస్తున్నాం కదా, ఆ ఫిల్మ్ని చూపించడానికి అంటే యూట్యూబ్లో పెడితే అందరూ చూస్తారు, లేకపోతే ఫేస్బుక్లో పెట్టడమా, లేకపోతే ఇంకేదన్నా మార్గం ఉందా, ఏదన్నా ఛానల్స్లో పెడతారా, చేస్తే చేసి అది చూపించితే బాగుంటుంది అని నా ఇది. అలాగే మన తెలుగు రైటర్స్ని సాధ్యమైనంత ఎక్కువ మందిని డాక్యుమెంట్ చేయాలని కూడా నేను వాళ్ళని కోరుతున్నాను. ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ, ముఖ్యంగా నవీన్ ఫోన్ చేసి చెప్పాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు. శివరెడ్డి సార్ అన్మ్యూట్ 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 నమస్కారం. నారాయణరావు గారు, అనేక మంది పెద్దలు ఉన్నారు ఈ సభలో. ఇనాక్ గారు, మా సోదరు, నేను అన్నగారు అని పిలుస్తాను, ఇనాక్ గారు, కుటుంబరావు గారు, ఇట్లా అనేక మంది పెద్దలు ఉన్న ఈ దాంట్లో మాట్లాడడం నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా రెండు విషయాలు, ఒకటి మాస్టర్ అమోఘమైన వ్యక్తి, అలాంటి వ్యక్తి మళ్ళీ మనకు దొరకడం. ఎందుకు దొరకడం అంటున్నానంటే మనం ఎకసెక్కేలాడితే ఆయన దాన్ని ఎంజాయ్ చేస్తాడు, మనం విమర్శిస్తే దాన్ని సహృదయంతో స్వీకరిస్తాడు, మనం పొగిడితే ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు, మనం ఏదన్నా ఒక మాట పరుషంగా మాట్లాడితే ఉండలేరా నువ్వే కదా మాట్లాడింది అంటాడు. ఇంత సౌమ్యంగా ఇంత అన్ని రకాలుగా వ్యవహరించగలిగినటువంటి వ్యక్తులు కొద్ది మంది ఉంటారు. అలాగే ఇందాక మొదట్లో నారాయణరావు గారు చెప్పినట్టు ఇలా కథలు రాసేవాళ్ళు కూడా, నాకు ఏదో ప్రాబ్లం, ఇలా కథలు రాసేవాళ్ళు కూడా అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఎందుకు అతి కొద్ది మంది మాత్రం ఇలా కథలు రాసేవాళ్ళు అంటున్నానంటే, మాస్టర్ మీరు ఒక కథ చదివితే ఆ కథలో ఒక వస్తువు ఉందనుకుంటాం, కాదు, అంతర్లీనంగా మరొక వస్తువు అంతర్లీనంగా నడుస్తూ ఉంటుంది దాంట్లో. మీరు సంకల్పం కథ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. మాస్టరే చెప్పారు చాలా ఏళ్ల తర్వాత, దాదాపుగా 28 ఏళ్ల తర్వాత రాసిన కథ సంకల్పం, 22 ఏళ్ళు దాదాపు రాసి 32 ఏళ్ల తర్వాత రాసిన కథ. 70లో చావు రాస్తే, 72 73లో చావు రాస్తే మళ్ళీ 92లో రాశారు సంకల్పం కథ 30 ఏళ్ళ తర్వాత.
రాసిన ఏమాత్రం బిగి సడలకుండా కథ లోపల అంతర్లీనంగా మరొక కథ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న ధోరణి మనకు. ఈ ధోరణి మాస్టర్లో మొదటి నుంచి ఉంది. యజ్ఞం కథలో అది అంతగా లేకపోవచ్చేమో కానీ భయం కథలో కానీ లేకపోతే వీరుడు మహావీరుడు కథలో కానీ జీవధార కథలో కానీ లేకపోతే అన్నమరాయల కథలో కానీ తర్వాత తర్వాత రాసిన అన్నమరాయల కథలు ఈ కథలు అన్నింటిలో కూడా ఒక కథ నడుస్తున్నట్టు మామూలుగా మనకు కనపడుతుంది. మాస్టర్ ఇందాక నారాయణ రావు గారు చెప్పినట్టు రెండోసారో మూడోసారో కనుక మనం చదివితే అది దీంట్లో ఇంకేదో ఇంకో కథ ఉన్నట్టే అనిపిస్తుంది. భయం కథ నిజంగా మన లోపల ఉన్న భయం గురించి, పాము అంటే భయం గురించి మాత్రమే చెప్పిన కథ కాదు కదా, ఇంకా అనేక విషయాలకు సంబంధించి చెప్పిన కథ. అలాగే వీరుడు మహావీరుడు ఒక బలవంతుడు బలహీనుడు గురించి చెప్పిన కథని ఎంత యూనివర్సల్ గా అయినా తీసుకోవచ్చు. ఈ సందర్భంగా ఆ కథ చెప్పిన సందర్భం తెలిస్తే తప్ప ఆ కథను గొప్పగా ఎంజాయ్ చేయలేదు. అమెరికా వియత్నాం మీద దాడి చేసినప్పుడు అమెరికా ఇంకా లాభం లేదు, మనం ఇక్కడ ఏం చేయలేము అని వెనక్కి వెళ్ళిపోతున్న దశలో రాసిన కథ. కాసేపు ఊహించుకోండి మీరు ఇప్పుడు ఆ కథ చదవండి. వియత్నాం అమెరికా యుద్ధం నేపథ్యంలో వీరుడు మహావీరుడు కథ రాశాడని చదవండి. జయప్రద గారు అన్నారు రెండు కథలు ఆర్తి చావు. ఈ రెండు కథలు నాకు మాస్టర్ కథలు యజ్ఞం కూడా కాదు, ఆర్తి చావు ఈ రెండు కథలు నాకు చాలా ఇష్టమైన కథ. ఎందుకంటే దాంట్లో ఉన్నంత లైఫ్ యజ్ఞంతో 9 కథలు మొత్తాన్ని నేను దగ్గరుండి వచ్చేయించాను. ప్రూఫ్లు చూశాను నేను. ప్రూఫ్లు చూస్తున్నప్పుడు మాస్టర్ ఒక మాట అన్నారు, ముసలమ్మ చనిపోయిన ముసలమ్మ మనవరాలు పేర్లు ఒకటే ఉంటాయి, మధ్యలో ఒకటి ఒకదానికి నీ అని ఉంటుంది ఒకదానికి నే అని ఉంటుంది, అన్నమ్మ అన్నమ్మ అట్లే ఉంటాయి పేర్లు అన్నమాట, అది ఉంటుంది జాగ్రత్తగా గమనించి ప్రూఫ్లు చూసేటప్పుడు అని చెప్పి మరీ చెప్పారు. అలా చాలా జాగ్రత్తగా మెటిక్యులస్ గా ప్లాన్ చేసి, బహుశా అంత మెటిక్యులస్ గా ప్లాన్ చేస్తే కథలు రాయటం అనేది, మళ్ళీ మెటిక్యులస్ గా ప్లాన్ చేసినప్పుడు జనరల్ గా ఏం జరుగుతుందంటే ఓ ప్లాన్డ్ స్టోరీ బయటకు వస్తుంది. ప్లాన్డ్ స్టోరీ రాదు మాస్టర్ దగ్గర నుంచి. ఎంత మెటిక్యులస్ గా ప్లాన్ చేసినప్పటికీ ఆయన దగ్గర నుంచి వచ్చే కథ ఏదైతే ఉందో సజీవంగా జీవ భాషతో సజీవ వాతావరణంతో సజీవమైన మన మనుషులు మన ముందు కదలాడుతున్నట్టు కథ వస్తుంది. అట్లా రాయగలగడం అనేది బహుశా కథ లోపలి కథ, అంతర్కథనం చెప్పడం అనేది. ఒక కథ చదివితే మనకి అనేక విషయాలు దృగ్గోచరం కావడం అనేది, ఒక కథ చదివితే ఒక కథ లోపల మరో కథ ఉండడం అనేది బహుశా తెలుగు రచయితల్లో అతి అరుదైన లేదా దాదాపు లేనటువంటి ఇదిగా నేను అనుకుంటున్నాను. ఒకటి. ఇంకా రెండోది 90 కథ 90 మేము ప్రారంభించినప్పుడు మొట్టమొదటిసారి 85లో మాస్టర్ హైదరాబాద్ బుక్ట్రస్ట్ సంకలనం కోసం ఆయన కథ పర్మిషన్ అడగడం కోసం వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళి మాట్లాడుతున్న పదాన్ని తీసుకెళ్లారు. అక్కడి నుంచి 86-87 ప్రాంతం, అప్పటి నుంచి మాస్టర్తో మొన్న మనకు చనిపోయేంత వరకు కథ 2018 శ్రీకాకుళంలో ఆవిష్కరించేంత వరకు ఆవిష్కరణ కూడా చేసింది మాస్టర్ కాదు కానీ అక్కడ ఆ సభకి ముఖ్య అతిథి మాస్టర్, శ్రీకాకుళంలోనే జరిగింది అది. ఆ సభలో కూడా వచ్చారు, హాయిగా మాట్లాడారు, 15 నిమిషాలు మాట్లాడారు. 2019లో ఇది 2019 సెప్టెంబర్ అక్టోబర్లో అప్పలనాయుడు గారి అధ్యక్షత, గంటేడు గౌరి నాయుడు అధ్యక్షత ఆ సభ జరిగింది. అద్భుతంగా మాట్లాడారు. అప్పటి వరకు మా అనుబంధం కొనసాగింది. ఎన్నిసార్లు ఎన్ని ఎక్సక్యాలు వేసాను మాస్టర్, కానీ 90లో మేము కథ పుస్తకం ప్రారంభిస్తున్నామని చెప్పి పుస్తకం వచ్చిన తర్వాత నాకు ఒక ఉత్తరం రాశారు. మా శివశంకర్ని విరిగా ఒక సందర్భంలో కలిసినప్పుడు ఒక మాట చెప్పారు చెవిలో, నాకు మాత్రం ఉత్తరమే రాశారు, నవీన్ ఈ కథ చూస్తే నాకు చాలా కుళ్ళుగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. కుళ్ళు ఎందుకంటే ఈ పని నేను చేయలేకపోయానే, చేద్దామని మేము మొదలుపెట్టాం. కొంతకాలం మాస్టర్ ఒక అట్లాంటి ప్రయత్నం ఒకటి చేసి ఒక దగ్గర చిన్న సమస్య వచ్చి ఆగిపోయారు. ఆమె నాకు చాలా ఇదిగా ఉంది కానీ ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకో, చెట్లున్న పళ్ళు కాయలున్న చెట్టుకి రాళ్ళు పడతాయి, నీ మీద చాలా తీవ్రంగా విమర్శలు వస్తాయి, విమర్శిస్తారు, తిడతారు, అలుగుతారు, చాలా జరుగుతాయి ఇవన్నీను, అయినా సరే మీరు ఈ ప్రయత్నాన్ని ఆపొద్దు, మేము ఆపాము ఒక సందర్భంలో ఆపాల్సి వచ్చింది, మీరు మాత్రం ఈ ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు, తిట్టు భరించండి, నష్టం లేదు, నలుగురు తిడితే ఏమవుతుంది, పని జరగడం ముఖ్యం, మనం మౌనంగా ఉండండి, తప్పు జరిగింది అనుకుంటే సవరించుకోండి. ఇప్పటికీ మాస్టారు చెప్పిన మాటల్ని శిరోధార్యంగా భావిస్తూ ఎవరెన్ని మాటలు అన్నప్పటికీ అన్నిటినీ సహృదయంతోనే స్వీకరిస్తూ తప్పులు జరిగితే మాలో వాటిని సరిదిద్దుకుంటూ మేము పనిచేసుకుంటాం, అది మాస్టర్ యొక్క దగ్గర నుంచి నేను నేర్చుకున్న విషయం. రెండోది శివశంకర్ను పక్కకి పిలిచి, బాయ్ శివశంకరు నవీను కొంచెం దుందుడుకు స్వభావి, ఎప్పుడన్నా మాట తూల్తాడేమో జాగ్రత్త, మీ ఇద్దరు సంసారం విడిపోకూడదు, కొనసాగాలి, చాలా జాగ్రత్తగా మీరిద్దరు నడుపుకోండి సంసారాన్ని అని ఆయన చెవిలోకి వెళ్ళి జాగ్రత్తగా చెప్పారు. నిజానికి దుందుడు నేను కదా, మా శివశంకర్ దుందుడు తీసుకోవాలి.
ఈ విషయంలో గట్టిగా మాట్లాడితే. నేను చాలా అది శివశంకర్ దృష్టిలో పెట్టినాడు, మేము దృష్టిలో పెట్టినాం, శివశంకర్ ప్రతి మీటింగ్ లో చెప్తుంటాడు ఈ మాట. అట్లాంటి మాస్టర్ ఇప్పుడు మాకు లేకపోవడం అనేది నిజమే. 97 నిండు జీవితం హాయిగా అద్భుతమైనటువంటి జీవితం గడిపాడు. ఆయన ఏది కోరుకున్నాడో అవన్నీ లభించినాయి, ఏది కోరుకున్నాడో అవన్నీ జరిగినాయి. ఎలా జీవించాలనుకున్నాడు అలా జీవించాడు. అందరికీ సాధ్యం కాదండి, ఎలా జీవించాలనుకున్నారో అలా జీవించగలగడం అనేది అందరికీ సాధ్యమైన పని కాదు. అది మాస్టర్కి మాత్రమే సాధ్యమైంది, రచయితగాను అలాగే సాధ్యమైంది, వ్యక్తిగత జీవితంలోనూ అలాగే సాధ్యమైంది. అంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని కోల్పోవడం అనేది నష్టమే, మా వరకు మాకు నష్టం. 97 ఇంకా అయిపోయిన తర్వాత నష్టం ఏంటంటే నిజమే సార్థక జీవనమే కాదు, మరి అలాంటి వ్యక్తి మనకు ఒకళ్ళు ఉంటే బాగుండే అని అనిపించేంత వ్యక్తిని పోగొట్టుకోవడం అనేది కొంచెం బాధాకరంగా ఉంటుంది. కానీ ఆయన చెప్పిన మార్గాన్ని మాత్రం ఆశిస్తూనే కొనసాగిస్తూనే ఉంటాం. ఆఖరిగా ఒక మాట, ఇంత గొప్ప రచయిత అయ్యుండి చిన్న రచయితలు ఎవరన్నా ఒక కథ రాస్తే నాకు ఇద్దరు వ్యక్తులు కనపడతారు. మంచి పోయింది అయితే వెంటనే ఫోన్ చేసి చెప్తాడు శివారెడ్డి గారు, ఆడెవరైనా సరే ఎట్లాంటి మనిషి అయినా సరే ఎంత చిన్నవాడైనా సరే ఫోన్ చేసి భలే పోయి రాసేవా ఇక్కడ పోయి నేను రాయలేదే అని బాధపడుతున్నాను అని చెప్తారు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఖాళీ పడుతున్నారు. కథ చదివితే ఆ కథ అద్భుతమైన కథ రాసిన చెప్పటమే కాదు, వారణాసి లాగలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి మరీ చెప్పొచ్చాడు హైదరాబాద్ వచ్చి, మీరు గొప్ప కథ రాశారమ్మా ఎవరుంటారండి. అంతేకాకుండా అలా కథలు రాసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పటమే కాకుండా ఇంకా నాబోటి వాళ్ళకి ఫోన్ చేసి, నవీను పలానా కథ పలానా అబ్బాయి కొత్త కుర్రాడు బాగా రాశాడు నువ్వు చదువు నీకు నచ్చుతుంది ఖచ్చితంగా చాలా బ్రహ్మాండంగా రాశాడు అని చెప్పి 10 మందికి ఫోన్ చేసి చెప్పేవాడు. ఇలా ఈ పనులన్నీ ఇలా చేస్తాడని చెప్పి ఎవరు ఊహించమ్మా, తెలియదు ఎవరికైనా, కానీ అందరికీ అనుభవంలోకి వస్తాయి. ఒకవాళ్ళకి పబ్లిక్గా తెలియదు కానీ ప్రతి వాళ్ళకి తెలుసు. ఇలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం నిజంగా దురదృష్టం. సాహిత్య అకాడమీ ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిజమే మీరు అన్నట్టు అకాడమీ తరఫున కుటుంబరావు గారు చెప్పినట్టు కొత్తగా ఇప్పుడు కేతి విశ్వనాథ్ రెడ్డి గారి మీద డాక్యుమెంటరీ ఒకటి వచ్చింది. భవిష్యత్తులో ఐ రిక్వెస్ట్ రాధాకృష్ణన్ సార్ టు టేక్ లిటిల్ మోర్ ఇనిషియేటివ్ టు గెట్ మోర్ డాక్యుమెంటరీస్ ఆన్ తెలుగు రైటర్స్ యాజ్ వెల్ యాజ్ శ్రీనివాసరావు గారు ఆల్సో ఈజ్ నాట్ దేర్ రైట్ నౌ హియర్ బికాస్ హీఈస్ బిజీ విత్ అదర్ ప్రోగ్రామ్స్ టుడే దేర్ ఆర్ సో మెనీ ప్రోగ్రామ్స్ ఇన్ సాహిత్య అకాడమీ దట్స్ వై హీ కుడ్ నాట్ కమ్ టు దిస్ ప్రోగ్రామ్ He could not come to this program, but I request Srinivas Rao garu, anyway, he will see it afterwards in YouTube. I request Srinivas Rao garu to take more interest, little more interest in producing more documentaries on Telugu literary luminaries as well as the translations also. We are lagging behind a lot of translations into other languages. I request other the academy to to do it little with little more giving little more importance. Thank you. Thanks for, everybody. Namaskaram andi, dhanyavadalu. Radhakshan special ga dhanyavadalu Radhakshan garu. And amma andariki dhanyavadalu amma. Thank you all. Ayin tarvata enni vishayalu naaku telisini anta mundu telini chala adbhutamainadi sandarbham idi. Andariki aneka vela dhanyavadalu krutagnyatalu. Radhakrishnamurthy garu. Thank you, sir. You conclude, sir. So, I thank Sri Shivareddy Garu for chairing this session. I also thank to all the participants who have paid their tributes to our master, Sri Kalipattanam Ramarao. Also, thanks to our webline viewers. Once again, I thanks to all the participants. Thank you. Thank you, sir. Thank you. Thank you. Namaste. Andariki selavu. Namaste.